ఓకే అంకుల్, ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా నీకు వందనములు తండ్రి. ఈ వారం అంతా మమ్మల్ని నాయన కాంచి కాపాడి నీ కృపగా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని ప్రభువా మీరు ఎక్కల కింద కాచి కాపాడి భద్రపరిచారు దేవా, మీకు వందనములు తండ్రి. మమ్మల్ని ప్రభువా ఆ కరోనా వైరస్ బారిన పడుకున్న నాయన మీరే తండ్రి కాచి కాపాడి నాయన ఎంతో సంతోషంగా ఉండటానికి చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. ఈ దిన ఆరాధనను బట్టి నాయన నీ పాదముల చెందుకోసం మీరే కృప చూపించండి. ఆరాధన ఆదరించి అంతం వరకు మీరే ఉండండి దేవా తండ్రి. నీ నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానన్న దేవా, ఈ రోజు మా మధ్యలో ఉండి నాయన మా ఆరాధన మీరే అంగీకరించమని ప్రభువా తండ్రి. నాయన నీ ఆశీర్వాదములు పొందుకునే కృపను ప్రభువా మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభువా తండ్రి. ప్రపంచం అంతటా జరుగుతున్న అన్ని ఆరాధనని పాదముల చెంత పెట్టుకుంటున్నాం ప్రభువా. మీరు అంగీకరించిన ఆయన తండ్రి, మా మధ్యన మీరే ఉండి నాయన తండ్రి మా ఆరాధనలు అందుకుని నాయన మా పట్ల ప్రభు మీ కృప ఎల్లప్పుడూ అలాగే ఉండటానికి సహాయం చేసి నడిపించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినంత అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు పాటలు పాడమా శాంతి. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు దేవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మన జీవమాయే దేవుని పావన మమును తించుమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా. ఆహారణం చే దేవ సంస్తుతి చేయవే మనసా, జీవమాయేహోవానీకు చేసిన మేలు మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జపు లేవియును లేకుండా చేయును. కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, చావు గౌతి నుండి నిన్ను లేవనెత్తే దయను కృపను, జీవకీరి తముగవేయును నీ శిరస్సు మీద, జీవకీరి తముగవేయును. కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, యవ్వనంబు పక్షి రాజు యవ్వనంబు యవ్వనంబై వెలయునట్లుగా, మేలిచ్చి నీతు పావమును సుష్టి పరచునుగా. కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, ప్రభు నీతి పనులు చేయం బాధితులకు న్యాయమిచ్చం, ప్రభు నీతి పనులు చేయం బాధితులకు న్యాయమిచ్చం, విభుడు మార్గము తెలిపే మోషేకు
దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమా స్వరూపి యైన దీర్ఘ శాంత పరుడు నిత్యము వ్యాజ్యంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీ పైనెప్పుడు కోపముంచాడు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా పామరులమని ప్రాత్యపకారా ప్రతిఫలాంబల్ పాంపాలేదు భూమిక నాకశంబునా ఏ తుండు దైవా ప్రేమ భక్తి జనులయందునా ఆ కారణము దేవ సంస్తుతి చేయవే మనసా కడమటికి తూర్పెంతో ఎడము పాపములకు మనకున్నంత ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకుల పై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి బడులు దేవుడు తన భక్తి పరుల ఎడల జాలి పడులు దేవుడు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వార మంచును జ్ఞాపకము చేసి కొనుచు స్మ కరుణ చూపుచుండును కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా పూసి గాలి వీవాని గిరి పోయి బసను తెలియది వాన వాస పుష్పము వలెని నరుడు నరు నాయు తృణ ప్రాయము మన దేవ కృపమేండు కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా పరమ దేవని పన్నానాజ్ఞ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలిచి ఉండును ఏ భూవనీతి తరములాపి లలకు నుండును ఆ కారణము దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుణగు భోవ సంస్తుతి చేయవే మనసా దేవునికి స్తోత్రం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అమ్మా పావని గారు అమ్మా పావని గారు ఉన్నారా
భావని గారు బాల్ గారు అమృతానికి ఏం పాటలొచ్చు అమృత మైక్ ఆన్ చేయి అన్మ్యూట్ మై సెల్ఫ్ కొట్టు నీకేం పాటలు వచ్చు ఓ పాట పాడు మామూలుగా పాడు పాడమ్మా గట్టి పాడు దగ్గరగా వచ్చి పాడు నా తండ్రి నీవే నా దేవుడు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా నాడుగులు తప్పటడుగులే నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు వెంట దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగులుకుండ కాచేని ప్రేమ పగలు వెంట దెబ్బైనను రాత్రి వెనల దెబ్బ ఎస్సియా నా తండ్రి నీవే నా దేవుడువు నీవే నా తండ్రి నీవే నీవే హల్లెలూయా హల్లెలూయా వండర్ఫుల్ అమ్మా చాలా బాగా పాడావు వెరీ గుడ్ థాంక్ యూ వండర్ఫుల్ మరి నెక్స్ట్ వీక్ నుంచి మీకు చర్చ్ ఉంటుందా ఉంటది ఎక్కడమ్మా మీ చర్చ్ ఎక్కడ ఏ ఊరు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏ ఊళ్ళో ఉంటారు మీరు అమ్మా ఏ ఊరు ఉంటాం సార్ ఎక్కడమ్మా అది హైదరాబాద్ హైదరాబాద్ కేపీహెచ్పి ఓకే ఓకే రేపు నెక్స్ట్ సండే నుంచి మీకు స్టార్ట్ చేస్తారమ్మా చర్చి స్టార్ట్ మన్నాతో ప్రేజ్ హౌస్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి సోషల్ డిస్టెన్స్ తర్వాత మాస్క్లు శానిటైజేషన్ అమ్మా మీ చెప్పులు కూడా అన్ని చెప్పుల్లో పడేయకండి చెప్పులు కూడా మనం వేరువేరుగా పెట్టుకోవాలన్నమాట మేము ఇప్పుడు చెప్పుల కోసం కూడా మేము గీతలు కొడుతున్నామంట ఆ గీతల్లో పెట్టాలని కాబట్టి ప్రతి వస్తువు కూడా మీ మంచినీళ్ళు మీరు తీసుకెళ్ళండి అమ్మా జాగ్రత్త ఎందుకంటే ముఖ్యంగా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు వృద్ధులు తీసుకెళ్లేటప్పుడు మనం చాలా జాగ్రత్త పాటించాలి అమ్మా అంటే రైట్ వీరబాబు గారు సరోజిని గారు లేరా అభియ పాట పాడతావా పాడమ్మా అభియ పాడతావా ఆరాధనతో సంతృప్తి పరచన అడుగడుగున స్తుతించన ఆరాధనతో సంతృప్తి పరచన ఉదయమునే నిద్ర లేచినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా ఉదయమునే నిద్ర లేచినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా పని పాటలలో తోడు ఉంటావయ్యా పని పాటలలో తోడు ఉంటావయ్యా మరుపు లేని మరపురాని కరుణామయుడా
మరుపులేని మరుపురాని కరుణామయుడా అడుగడుగున స్తుతించన ఆరాధనతో సంతృప్తి పరచన స్థితి ఏమైనా ఏ సమయముకైనా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించన ఆరాధనతో సంతృప్తి పరచన అన్న బాలములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యాదలందు సేవ తీర్చావయ్యాది బాధలందు సేవ తీర్చావయ్యా నీరక్షమ స్వస్థపరచే ఔషధమయ్యా అడుగడుగున స్తుతించన ఆరాధనతో సంతృప్తి పరచన జీవాస యోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు ఇచ్చావయ్యా నివాస యోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు ఇచ్చావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా ఎడబాయకు కాపాడే దేవుడవయ్యా అడుగడుగున స్తుతించన ఆరాధనతో సంతృప్తి పరచన అడుగడుగున స్తుతించన ఆరాధనతో సంతృప్తి పరచన హల్లెలూయా హల్లెలూయా అమ్మ సరోజిని గారు పాట పాడమ్మా అంచికా బరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మరణమైనను నాకు భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ముతాయులే మరణమన్నను నాకు భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ముతాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా పచ్చిక బయళ్ళలో విశ్రమించగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలుచును నా చేయి విడువక తోడు నిలుచును నీతి మార్గమందు మమ్ము నడువ చేయును నీతి మార్గమందు మమ్ము నడువ చేయును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై
మనమిచ్చిన గొప్ప కాపరి అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం అభయము తాన్ని అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం అభయము తాన్ని ఆదరించెను ఆశీర్వదించెను ఆదరించెను ఆశీర్వదించెను అన్ని కావులందు తనై తోడయుండెను అన్ని కావులందు తనై తోడయుండెను మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమమే శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమమే బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా మా బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా చిరకాలం ఆయనతో దీవించగా చిరకాలం ఆయనతో దీవించగా మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మరణమన్నను మాకు భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమన్నను నాకు భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి హల్లెలూయా దేవుని స్తోత్ర హల్లెలూయా మరి కీర్తన భాగాన్ని చూద్దామండి లాస్ట్ టైం 96 వరకు అండి నెక్స్ట్ చూడాలి మనం 97 రైట్ 119 క్రితం 97 వచ్చిన నుంచి మనం చదువుదాం అందరం కలిసి చదువుదాం స్టార్ట్ చేద్దాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు
నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. అమ్మా ఉత్తర ప్రత్యుత్తరాలు కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలు కాదు, కలిసి చదివేవి అన్ని అన్ని కలిసి చదివేది. నేను నాతో పాటు మీరు కంటిన్యూస్ చదివేస్తున్నాను. ఉత్తర పంచుద్రాలుగా ఇప్పుడు అవ్వదు ఇక. ఓకే రైట్, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. 90 స్టార్ట్ చేస్తాను. ఓకే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుతున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ఓకే, ఇందులో ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ఆ ఎంతో మాట మనం కూడా పలుకుంటే ఎంత బాగుంటుంది. అన్నిటికంటే అంటే మనకి ఇష్టాలు అయిష్టాలు చాలా ఉంటాయి ఈ ప్రపంచంలో. అయితే ఆ ఇష్టాలన్నిటిలో నాకు టాప్ ప్రయారిటీ ఏంటంటే దేవుని వాక్యం. నాకు ఎంతో ఇష్టం, ఎందుకంటే ఆ వాక్యం నన్ను ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, ఆ వాక్యంలో నాకు బలం వస్తుంది, ఆ వాక్యంలో నా భవిష్యత్తు కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసు ఆ వాక్యంలోంచి. ఆ వాక్యం నా జీవితానికి ఒక గైడ్. నాకు ఇప్పుడు ఏమీ తెలియని ప్రాంతానికి వెళ్ళిపోతున్నా, మనం వెళ్ళిపోయేటప్పుడు గూగుల్ మ్యాప్ ఎంత ఉపయోగం ఉంది అంటే నెట్ కరెక్ట్గా పనిచేసి అది కరెక్ట్ రూట్స్ చూపింది. అంటే చిన్న సందులు పెద్ద చిన్న సందులు గాను పెద్ద పెద్ద రోడ్లు పెద్ద రోడ్లు గాను గూగుల్ మ్యాప్ చూపించగలిగింది అనుకోండి, ఇంకా బాగా 4G 5G వెళ్ళిందంటే అలా చూపిస్తారు అనమాట. 5G వెళ్తే నెట్వర్క్ హైవే నేరోవే అన్ని క్లియర్గా చూపిస్తాయి. అలాంటి గూగుల్ మ్యాప్ ఉందనుకోండి అది ఎంత బాగుంటుంది. నేను ఎంతో హ్యాపీగా అడిపోతాను అనమాట నేను వెళ్ళాల్సిన ప్లేస్కి. అలాగ దేవుని వాక్యం నాకు ఒక గూగుల్ మ్యాప్. అది నాకు ప్రియం కాదా? దేవుని వాక్యం నాకు మెడిసిన్. అది నాకు ప్రియం కాదా? ఇప్పుడు చూడు, నాకు విపరీతమైన డస్ట్ ఎలర్జీ ఉండేది విపరీతంగా. ఆ తర్వాత ఎలా తుమ్ముతూనే ఉండేవాడిని, తుమ్ముతూనే ఉండేవాడిని, దగ్గుతూనే ఉండేవాడిని. అంటే మెడిసిన్ వాడడం నాకు ఇష్టం ఉండక, ఇంకోటి అంటే డబ్బులు కూడా లేక. మెడిసిన్ అంటే మామూలు విషయం కాదు కదండి. నెలకి 100 రూపాయలు మెడిసిన్ వాడాలంటే అర్థం ఏంటి, సంవత్సరానికి 12 రూపాయలు దానికోసం ఖర్చు పెట్టాల్సిందే కదా. నా దగ్గర ఉండేవి కావు. అంటే మినిస్ట్రీ ఖర్చు పెట్టాలని ఇష్టం ఉండేది, ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టం ఉండేది, కానీ నా కోసం ఖర్చు పెట్టుకుని ఇష్టం ఉండేది కాదు. కాబట్టి నేను మందులు కూడా వేసుకునే ఉంటుంది, అది బాధపడుతుండేవాళ్ళు. అయితే ఒక ఫ్రెండ్ రవి అనేసి శీలా అని ఉంటాడు. ఒకసారి ట్రైన్లో నేను అలా తుమ్ముతూ అలసిపోతుండే చూసి పాస్టర్ గారు సేమ్ ఇలాగే నేను అనేక సంవత్సరాలు తుమ్మేవాడిని. అయితే దీని కారణం అంటే మన తలకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల ఇలాంటివి అటాక్ అవుతుంటే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి హోమియోలో మంచి మందులు ఉంటాయి. హోమియో అంటే నాకు అసహ్యం అండి అన్నాను. హోమియో అంటే నాకు అసహ్యం అండి, హోమియో అంటే కోపం అండి అన్నాను. సర్లేండి అవి హోమ్ అంటే అవి చిన్న సగ్గుబియ్యంలా ఉంటాయి కదండి అవి. అది నా ఆ షేప్ నాకు నచ్చదు అన్నమాట. దానికి పేరు ఉండదు, ఏముండదు, అది నాకు ఇష్టం ఉండదు. అంటే ఇన్ఫర్మేషన్ ఉండదు, దానికి డీటెయిల్స్ ఉండవు. డీటెయిల్స్ అన్ని మందులో గుండ్రంగా చిన్న సగ్గుబియ్యం ఉంటాయి, అదేదో అందులో లిక్విడ్ వేస్తారు,
అవి కలుపుకొని తినమాట రోజు కింద వేసి. నాకు అలా ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే ఇష్టం ఉండదు నాకు. నాకు డీటెయిల్గా ఉండదు, దానికి ఒక పేరు ఉండాలి, దానికి ఒక రూపం ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడు చెప్తే అది కాదండి ఇది అలోపతి మెడిసిన్ లాగా ఉంటుంది, దానికి దానికి పేరు ఉంటుంది, దానికి రూపం ఉంటుంది, మామూలు అలోపతి ట్యాబ్లెట్ సైజులోనే ఉంటుందండి. కాబట్టి మీకు నెగిటివ్ ఫీలింగ్ అక్కర్లేదండి, ఇది అలోపతి మందు అనుకునే వాడండి అన్నాడు. సరే అని చెప్పి కొన్నాను. కొన్ని రోజుకు 3 పూటలు ఆ డ్రాప్స్ వేసుకుంటుంటే నిజంగా హోమియోపతిలో ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచే ఒకటి ఉంటుంది. అంటే అదేంటంటే జబ్బులు నాకు న్యాయం చేయవు హోమియోపతి మందులు ఏవి, అవన్నీ ఇమ్యూనిటీ పెంచుతాయి అంటారు. మొత్తంగా అది ఇప్పుడు 3-4 సంవత్సరాలుగా ఇంకేంటి 4-5 సంవత్సరాలు వాడుతున్నాను. మొత్తానికి తుమ్ములు గొడవ తప్పింది నాకు, డస్ట్ ఎలర్జీ పూర్తిగా తప్పింది. అంటే ఏంటి, నాలో ఇమ్యూనిటీ పెరిగిందనమాట. ఇప్పుడు అది నాకు ఇష్టం, అది నాకు ప్రియం కదా. ఆ ట్యాబ్లెట్స్ ఆ డ్రాప్స్ నాకు ప్రియమయ్యాయి కదా. అవి నేను వారం రోజులు వాడినేస్తే మళ్ళీ తుమ్ములు స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే నాకు అర్థమైంది, ఓహో ఇవి వాడుతుంటే తుమ్ములు ఆగుతున్నాయి, ఇది వాడకపోతే అది మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు అది నా దగ్గర ఉంచుకుంటాను, ఎప్పుడు నా పక్కనే ఉంటాయి అవి, పూట పూట మర్చిపోకుండా వేసుకుంటూ ఉంటాను. అంటే మనకి ఏదైతే సౌఖ్యం కలిగిస్తుందో అది మనకు ప్రియంగా ఉంటుంది. ఇప్పుడు నా స్పెట్స్ ఉన్నాయి, నా స్పెట్స్ నాకు ప్రియం. ఎందుకు, ఇవి నాకు సౌకర్యం, సేమ్ సౌకర్యం, స్పష్టంగా చూసే సౌకర్యం. ఈ స్పెట్స్ ఎక్కడ పోయాయనుకోండి బాధగా అనిపిస్తుంటుంది, నా స్పెట్స్ కనబట్టలేదు, నా స్పెట్స్ మనం రాత్రి విరిగిపోయి స్పెట్స్ విరిగిపోయి అంటే ఈ ఫ్రేమ్ ఊడిపోయి అద్దం ముందుకు వచ్చేస్తుంది అనమాట. చాలా బాధ అనిపించింది, అయ్యో ఇప్పుడు ఎలాగా అర్జెంటుగా నెక్స్ట్ డే మేము స్పెట్ షాప్కి వెళ్ళి ఆ కొత్త స్పెట్స్ ఆర్డర్ చేశాను. ఈ స్పెట్స్ ఆయన రిపేర్ చేసి అతికించేది పైన. అంటే నాకు ఇది ప్రియమ ఎందుకైంది, ఇది నాకు అవసరం, నా జీవితం ముందుకు వెళ్ళడానికి ఇది అవకాశం ఇస్తుంది నాకు. లేకపోతే నా కాళ్ళు అడ్డుబండ్లు అయిపోతున్నాయి. నా స్పెట్స్ నాకు ప్రియము, నా మందులు నాకు ప్రియము, నా బట్టలు నాకు ప్రియము, నా చెప్పులు నాకు ప్రియము కదండి. ఇప్పుడు మన జీవితం కంటిన్యూ అవ్వడానికి మనకు ఏ వస్తువులు లేకపోతే మన జీవితం కంటిన్యూ అవ్వదో అవన్నీ మనకు ప్రియము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రియమంటే వాక్యం లేకపోతే మన బ్రతుకు ముందుకు నడవదు, కాబట్టి అది మనకు ప్రియం. ఒక్క క్షణం ఒక వాక్యం ఒక వాగ్దానం జ్ఞాపకం రాకపోతే ఇక మన నెక్స్ట్ ఏంటో తెలియదు అన్నమాట, నెక్స్ట్ ఏంటి తెలియదు. ప్రతి క్షణం ఒక వాగ్దానం జ్ఞాపకం వస్తేనే నేను బ్రతుకుతున్నాను. ఆ వాగ్దానం జ్ఞాపకం రాకపోతే, ఆ వాగ్దానం నన్ను ధైర్యపరచకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఇది నాకు. కాబట్టి నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియం. ఆ ప్రియం అనే మాట దగ్గర అవసరము అనేది కూడా పెట్టుకోవచ్చు. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో అవసరం కదండి. అవసరమైనవి ప్రియంగా ఉంటాయి, ప్రియమైనవి అవసరమైనవి ఉంటాయి. కనుక నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ఉపయోగం. చూసారా, ఆ ప్రియం అనే మాటలో మరి కొన్ని మాటలు చేర్చుకుందాం మన జీవితానికి ఉపయోగపడే. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో అవసరం, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ఉపయోగం, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రయోజనము, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో డాష్ పెట్టి బోల్డ్ మాటలు రాసుకోవచ్చు మీరు కదండి. ప్రియము అనే దానికి చాలా మాటలు కలపవచ్చు. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో బలము, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో జీవము, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ఆక్సిజన్ లాంటిది, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో మంచినీళ్ళు లాంటిది. అలాగా మన లైఫ్కి నిలబెట్టేవి ఏవే ఉన్నాయో అవన్నీ వాక్యంలోనే ఉన్నాయి. ఎందుకు తెలుసండి, ఆ వాక్యం లేకుండా ఏ ప్రపంచం ఏది సృష్టించబడలేదు కూడా. ఈ ప్రపంచంలో మనకు అవసరమైన సమస్తం సృష్టించింది ఆ వాక్యం కనుక. అంటే మూల పదార్థం అది, ఈ ప్రపంచంలో అది మూల పదార్థం, వాక్యం మూల పదార్థం. కాబట్టి ఈ ప్రపంచంలో నాకు ఏవేవి ప్రియములో, ఏవేవి అవసరములో, ఏవేవి ప్రయోజనమో, ఏవేవి సంతోషం కలుస్తా అవన్నీ వాక్యంలోంచి వచ్చాయి. కాబట్టి ఆ వాక్యము నాకు ఎంతో ప్రియము. ఇక చివరిగా వాక్యం అంటే దేవుడు యేసుక్రీస్తే కదండి. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియం అంటే ఆ ధర్మశాస్త్రాన్ని మనకిచ్చి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యకి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు అంటే నాకు ఎంతో ప్రియం. యేసుక్రీస్తు నాకు ఎంతో అవసరం, యేసుక్రీస్తు సహాయం నాకు ఎంతో అవసరం. ఇక వాక్యము యేసుక్రీస్తు మార్చి మార్చి మనం మాట్లాడుకోవచ్చు. వాక్యం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే వాక్యం కదా. యేసుక్రీస్తు లేకుండా వాక్యం లేదు కదా, ఆయనే వాక్యం. ఆయన నోట్లోంచి వచ్చినవి ఇవన్నీ కూడా, ఆయన రప్పించినవి, పరిశుద్ధాత్మ పలికినవి. కనుక నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది.
నేను ఎప్పుడు ధ్యానించాలి దాన్ని దినమెల్ల అంటే 24 అవర్స్ నేను ధ్యానం చేస్తూనే ఉండాలి ఆ ధర్మశాస్త్రాన్ని నేను అలాగ జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి అప్పుడే నాకు దినం గడుస్తుంది లేకపోతే గడవదు రోజులు గడవు నాకు కానీ రెండవది నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగుతున్నవి ఇక్కడ మూడు మాటలు ఉంటాయి నా శత్రువులను మించిన జ్ఞానము నా బోధకులందరికంటే విశేష జ్ఞానము వృద్ధుల కంటే విశేష జ్ఞానం చూసారు మీరు ఆ వాక్యాలు ఇక్కడ చూడండి నా 98వ వచనంలో నా శత్రువులను మించిన జ్ఞానం 99వ వచనంలో నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము 100వ వచనంలో వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం ఏంటి సంగతి అంటే నా శత్రువులు నీ ఆజ్ఞలు పాటించరు నేను పాటిస్తా నా బోధకులు నీ శాసనాలను ధ్యానించరు నేను ధ్యానం చేస్తాను వృద్ధులు చాలా మంది ఉన్నారు వాళ్ళు నీ ఉపదేశాలను లక్ష్య పెట్టరు నేను లక్ష్య పెడతాను అదనమాట వృద్ధుల కంటే బోధకుల కంటే శత్రువుల కంటే ఎందుకంటే వాళ్ళు పాటించనిది నేను పాటిస్తాను వాళ్ళకు లేనిది నాకు ఉన్నది కాబట్టి వాళ్ళకంటే నేను బెటర్గా ఉంటున్నాను బయట ప్రజలకు అవన్నీ తెలియదు అండి అసలు బైబిల్ సంబంధమే లేదు ఇంకోటి మన మనకు కూడా చాలా మందికి బైబిల్ అనేది ఆరాధనకు తీసుకెళ్లే ఒక వస్తువు చర్చికి వెళ్ళేటప్పుడు అన్ని ఐటమ్స్ ఉంటారు కదా చర్చికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అందులో పార్ట్ అంతే చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని ముఖం చూడని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు దాదాపు 70% ఉంటారండి కేవలం ఆదివారం మాత్రమే ఆ బైబిల్ వాళ్ళ చేతితో పట్టుకుంటారు ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు చర్చిలో ఓపెన్ చేస్తారు ఆ తర్వాత చర్చికి వచ్చి వచ్చింది అది పెడతారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటే ఆటోమేటిక్ మళ్ళీ బైబిల్ తెరిచే అవకాశం ఉంటుంది కదండి ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు ఉద్యోగాలు 24 గంటలు ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ ముఖం చూసే అవకాశం వాళ్ళకు ఉండదు అలాంటి క్రైస్తవులు 70% మంది ప్రపంచం అంతా ఉన్నారండి అయితే దేవునికి స్తోత్రం బైబిల్ని రోజుకు ఒకసారైనా ఓపెన్ చేసే అవకాశం అలవాటు ఉన్న మనం ఆ 30% మందిలో ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయ నిజమండి 70% మంది వాళ్ళ తాలూకా పనులు ఏమైనా మనకు అనవసరం అంటే వాళ్ళకి ఎన్నో కాజెస్ ఉంటాయి అనారోగ్యం ఆదివారం కష్టపడి చర్చికి వస్తామండి మిగతా వారం రోజులు బెడ్ మీద ఉండాల్సిందేనండి అంటారు అనుకోండి ఓకే వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు ఏమండి ఆ ఒక్క ఓట మాత్రమే మా యజమాని నన్ను వదులుతాడండి మధ్యలో ఎప్పుడు బైబిల్ పట్టుకుంటే చీల్చి చెండాడేస్తాడు అసలు ఒప్పుకోడు నువ్వు ఆదివారం తప్ప మళ్ళీ మధ్యలో బైబిల్ పట్టుకున్నావా చంపేస్తా జాగ్రత్త అంటాడండి మా యజమాని మా ఓనర్ నా భర్త మా అన్నయ్య ఎవరు ఉంటారండి వాళ్ళకి వాళ్ళు ఆదివారం అలవా చేస్తారు అంతే మిగతా టైంలో బైబిల్ పట్టుకోవడం జాగ్రత్త అంటారు కాబట్టి పట్టుకోలేదు అంటే ఇది పాజిటివ్ కేసులు అండి ఇవి పాజిటివ్ అంటే మా ఓకే మనం కన్సిడర్ చేయాల్సిన కేసులు కొంతమందికి అలా ఉంటుంది ఆదివారం ఒక్క పూటైనా బైబిల్ పట్టుకునే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడిపోతారు వాళ్ళు ఎంతో సంతోషపడిపోతారు మళ్ళీ ఎప్పుడు ఆదివారం వస్తారా బైబిల్ పట్టుకునే ఛాన్స్ దొరుకుతుందా అని వాళ్ళు ఉన్నారండి ఆ 70% మందిలో 20% మంది ఇలాంటి వాడు అనమాట ఏంటి అవకాశం కోసం ఎదురు చూసినాడు మిగతా 50% ఏమనుకుంటారంటే బైబిల్ అనేది కేవలం చారులో కరివేపాకది బైబిల్ అనేది వాళ్ళ జీవితంలో చారులో కరివేపాకు మాత్రమే అది బైబిల్ అనేది ఓకే క్రైస్తవులు హిందువులకు వాళ్ళు అనుకుంటారంటే హిందువులకి భగవద్గీత ఉంటుంది ముస్లిమ్స్కి ఖురాన్ ఉంటుంది నేను క్రైస్తవుడు కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు బైబిల్ ఉంది దర్శ అంతే వాళ్ళకి కాబట్టి ఒక చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తాం
వారం రోజులు బైబిల్ చదవాలా నాకు అక్కర్లేదు అంటాడు. ఆ 50% మంది చాలా మంది ప్రపంచం ఉన్నారు వాళ్ళకి వేసి దేవుడు ఏమంటే మీరు ఈ భూమి మీద నన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డారు కాబట్టి నా రాజ్యంలోకి మిమ్మల్ని రప్పించడానికి నేను కూడా సిగ్గుపడతాను అంటాడు. చాలా మంది విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారండి, ఇది ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మాత్రమే చెప్తారు ఏమిటంటే నేను నిత్యము నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఇందాక మనం చదువుకున్నాం నా శత్రువులు మించిన జ్ఞానం, నా బోధకు అందరికంటే విశేష జ్ఞానం, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలిగిస్తుంది నీ వాక్యమే. 101వ వచనంలో నేను నీ వాక్యం అనుసరించినట్టు దుష్ట మార్గం అన్నిటి నుండి నా పాదములు తొలగించుకున్నాను. ఈ రెండు విధాలు కూడా నీ వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరించి నడుచుకున్నానో ఆటోమేటిక్గా దుష్ట మార్గాలన్నిటి నా పాదాలు తొలగించుకుంటున్నాను. అలాగే దుష్ట మార్గాలు అసహించుకోవడానికి నీ వాక్యం నాకు సహాయం చేస్తుంది. 102వ వచనం నీకు నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకి ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మనకు బోధించాడు కాబట్టే మనం వాక్యం పాటిస్తామండి. మనకు లేదు సెల్ఫ్ విల్, అదేం లేవు విల్ పవర్, అవేవి చేతగా పనికిరావండి. పరిశుద్ధాత్ముడు బోధిస్తేనే మనం వాక్యం ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మదేవా నాకు బోధించము, పరిశుద్ధాత్మదేవా నాకు నేర్పించము, పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయము. ఇలాగే ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్ముడు కాళ్ళే పట్టుకోవాలి మనం. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల తలకున్నాను. 103వ వచనం నీ వాక్యమును నా జిహ్వకు ఎంతో మధురం. ఇందాక ఫస్ట్ ఇక్కడ చదువుకున్నా కానీ నాకు ఎంతో ప్రియము. 97వ వచనం నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియము. ఇక్కడ 103లో నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఇంక షుగర్ వచ్చేసిన తర్వాత ఆ స్వీట్ కోసం మాట్లాడడం మానేశాను. కానీ ఇప్పుడు కూడా స్క్వీజీ హనీ ఉన్న బాటిల్ కొనుక్కుంటాను. ఇప్పటికీ అన్ని స్వీట్లు మానేశాను కానీ ఆ తేనె మాత్రం నేను తాగుతూ ఉంటాను. ఎందుకంటే నాకు ఆ స్వీట్ అనేది ఇష్టం. కాబట్టి ఇంకొక విధంగా ఇంక ఈ స్వీట్లు అన్ని పట్టుకుంటే దానివల్ల షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కాబట్టి తేనె ఒకటి మంచిది అన్నారని చెప్పి అది మాత్రం అది ఉంచుకుంటాను. ఎందుకంటే ఫిజికల్గా తేనె ప్రతి ఒక్కరు ఇష్టపడతాం. చిన్నప్పుడు ఫస్ట్ మనకు తగిలిన రుచి తేనె రుచే కదండి. పేక పెడతారు కదండి ఒక నోట్లో, అందులో హనీ వేసి చిన్న కన్నం పెట్టి పెడతారు నోట్లో, అప్పుడు అది చప్పరిస్తా ఉంటారు పిల్లలు కదా. దాన్ని ఏమంటారు, పాల్పేక అంటారు. కానీ తేనె సరోజనమ్మ చెప్పండి అమ్మా. అమ్మా తేనెపేక అంటారండి. తేనెపేక అది ఫస్ట్ మన జీవితంలో పరిచయం అయిన ఫస్ట్ స్వీట్ అదే కదండి. ఎవరికైనా సరే ఫస్ట్ స్వీట్ ఎందుకంటే ప్రపంచంలో స్వీట్ అంటే తేనెనే జ్ఞాపకం చేస్తాం. కాబట్టి భక్తుడు కూడా అది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు తేనె కంటే. అంటే చిన్నప్పటి నుంచి నేను తాగుతున్న తేనె కంటే నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఎంత అద్భుతం అండి, తేనె కాదు తేనె కంటే నాకు తీగా ఉన్నాయి. వాక్యం బోర్ కొడుతుంది అంటే ఇక అడిపతికి వేస్టే. నాకు వాక్యం బోర్ కొడుతుందండి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు జిమ్మ పడిపోయింది అనమాట. అంతే కదండి, జిహ్వ ప్రకృతి, జిమ్మ వికృతి కదండి. నీ జిమ్మ పడ అంటారు కదండి, అంటే నీ నోరు ఇక ఏ రుచులు ఎరగకుండా నీ నోరు పడిపోవను అర్థం అంట. ఎవరికైనా దేవుని వాక్యం నాకు రుచించట్లేదు, దేవుని వాక్యం నాకు బోరు కొట్టేస్తుంది, ఆ వాక్యాలే చెప్పిన వాక్యాలే చెప్తున్నారు, విన్న వాక్యాలే వింటున్నాను, నాకు వాక్యంలో మధురం కనబట్టేదంటే వాడి జిమ్మ పడిపోయింది. ఇప్పుడు ఆ పడిపోయిన జిమ్మ బతకాలని ప్రార్థన చేయాలన్నమాట. అందుకని కదా సంఘవంతో చెప్తాడు, ఇదిగో చావనయున్న మిగిలిన వాటిని బలపరచము. ప్రకటనలో 7 సంఘాల్లో ఒక సంఘంతో చెప్తాడు, చావనయున్న మిగిలిన వాటిని బలపరచము. ఒక్కొక్కటి చచ్చిపోతున్నాయి మనలో,
అయితే అతను బలపరచాలి, బతికించాలి, మన జిమ్మను బతికించాలి. అది మళ్ళీ దేవుని వాక్యంలోని మాధుర్యాన్ని రుచి చూసేటట్లుగా మన జిమ్మ జిహ్వను బతికించాలంట, మన నోటిని బతికించాలి. ప్రభువా మళ్ళీ చెప్పగలగాలి, నీ వాక్యములు నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి తండ్రి అని మనం చెప్పగలగాలి. చెప్పలేకపోతున్నాంటే ప్రాబ్లం ఉందంటే, వాక్యంలో నువ్వు సంతోషించలేకపోతున్నాంటే నీకేదో ప్రాబ్లం ఉంది. నీకు ఆదరణ వాక్యం ద్వారా నీకు ఆదరణ దొరకట్లేదు, వాక్యం ద్వారా నీకు సంతోషం దొరకట్లేదు, వాక్యం ద్వారా నీకు జ్ఞానం దొరకట్లేదు అంటే నువ్వు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నట్టు లెక్కే. గనక ఈరోజు ఇంత అద్భుతమైన వాక్యాన్ని ఏంటి శిష్య మన 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 స్నేహితుల కంటే, బోధకుల కంటే, జ్ఞానుల కంటే, వృద్ధుల కంటే మనకు జ్ఞానం కలుగు చేసిన ఆ వాక్యం మన చేతిలో ఉంది, అది ఎంత భాగ్యం ఉంది. కనుక ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఆ భాగ్యం బట్టి సరోజిని గారు మరి దేవుని స్తుతించి ఆరాధించాలని కోరుతున్నానమ్మా. ఆరాధన నడిపించండి. మైక్ ఆన్ చేస్తున్నారని ఎస్ స్తోత్రం 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 పరిశుద్ర స్తోత్రం నా ప్రభు, మీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభు. ఇంతవరకు నాయన వాక్యం వినడానికి నాయన మీరు ఇచ్చిన కృపకాయ మీకే వందనాలు తండ్రి. నాయన మీ వాక్యము నాయన తేనె కంటే తీనైనది కదా నా ప్రభు. నాయన అటువంటి తీనైన వాక్యమును నా తండ్రి ప్రతి దినం ఆస్వాదించే కృపనిచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. గొప్ప దేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభు నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ఆరాధన చేస్తుండగా నా ప్రభు ఆత్మతోని సత్యంతో మిమ్మల్ని వెతకడానికి సహాయం చేయండి ప్రభు. మేమందరము నా తండ్రి మీ సన్నిధిలో ఉంటుండగా నా ప్రభు ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడండి నా ప్రభు. నాయన మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. సహాయం చేయండి, కృపనివ్వండి నా తండ్రి. మీ కృపా కాపుదల మెండైన దేవుని ప్రతి ఒక్క బిడ్డకి దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి. సహాయం చేయండి, కృపనివ్వండి నా తండ్రి. నాయన ఇవ్వన ప్రభు పాట ద్వారా అందరము నాయన ఆరాధన చేసుకుంటాము నా తండ్రి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమాస్వరూపి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపి నీవే, ఆరాధింతము నిన్నే. హల్లెలూయా 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 స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవాని చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవాని చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా
కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీరాతమిచి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం నీరాతమిచి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం ఆ సో మచ్. మరి ఈరోజు సాక్ష్యాల కంటే నెక్స్ట్ సండే మనం ఎలాగా వర్షిప్ చేయాలి అది తెలుసుకోవాలి. తర్వాత ఈ రేపు ఈవినింగ్ 4:00 అందరు కూడా రావాలి. 4 to 5:30 రిహార్సల్ చేస్తాం. అంటే ప్రతి సండే మనం చర్చికి ఎలా హాజరవ్వాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, రిహార్సల్ చేయాలి. ఇప్పుడు చూడండి, రైల్వే స్టేషన్ ట్రైన్స్ విషయంలో రిహార్సల్ చేసి మనకు వీడియోలు పంపించారు కదా, ప్రయాణికులు ఎలాగ రావాలి, ఎలాగ నిలబడాలి, ఎలాగ చేయాలంత. అలాగే రేపు మనం ఒక రిహార్సల్ చేస్తాం, తప్పకుండా 4 to 4:00 అందరూ రావాలి. అయితే ఈరోజు మరి వీరబాబు గారు, నేను ప్రకాష్ గారు కలిసి కొన్ని విషయాలు మేము చూసాం. చాలా మంది మాకు రకరకాల వీడియోలు పంపించారు, టెక్స్ట్లు పంపించారు. అవన్నిట్లో
కొన్ని అంశాలు వీరబాబు గారు మరి ఒక తయారు చేశారు, మనం పాటించాల్సిన అవి వీరబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పుకోవట్లా. మీరు తయారు చేసినవి ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఆ మిషన్ కూడా చూపించండి వీలైతే. మైక్ ఆన్ చేయండి అది కూడా చూపించండి. మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏమేమో కొంచెం మీరు రాసినవన్నీ చదవండి, చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సార్, తప్పకుండా. అయితే మనకి చాలా వాట్సాప్ లో వచ్చిన చాలా లిస్ట్ అంతా చూసి మన చర్చ్ కండిషన్స్ కి మరి మనకి ఏదైతే ఎలా చేస్తే యూజ్ అవుతాయని నాకున్న ఆలోచన బట్టి, దేవుడి ఇచ్చిన జ్ఞానం బట్టి కొన్ని ప్రిపేర్ చేశానండి అది పాస్టర్ గారి గైడెన్స్ లో. సో అవి చదువుతున్నాను. మొదటిగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 10 సంవత్సరాల పిల్లలు అలాగే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు సంఘ ఆరాధనకు పాల్గొనకుండా ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ లో ఆరాధనలో పాల్గొనాలని ఒకటి రాశాం. అలాగే రెండవది ఆరోగ్య సమస్యలు అంటే జ్వరము, దగ్గు, జలుబు, ఇతర ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులున్న వారు సంఘానికి హాజరు కాకుండా వారి ఇంటి దగ్గరే ఉండి వారి యొక్క ఆరాధన ఆన్లైన్ ద్వారా జరిగించాలని తెలియజేస్తున్నాం. అలాగే మూడవదిగా ప్రతి ఒక్కరు ముక్కు నోరు పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలి. అలాగే ప్రతి ఒక్కరూ సొంత శానిటైజర్ చిన్న సైజ్ బాటిల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి 50 ml ఆ సైజు కనుక ప్రతి ఒక్కరు సొంత శానిటైజర్ బాటిల్ కలిగి ఉండాలి. అలాగే వాళ్ళు చర్చ్కి వచ్చేటప్పుడు శుభ్రమైన డ్రెస్ వేసుకుని అలాగే హ్యాండ్స్ అంతా శానిటైజ్ చేసుకుని రావాలి. వీలైతే చేతికి గ్లౌజెస్ కూడా ధరించుకోవాలి. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే షేర్ ఆటోస్ లో రాకుండా సొంత వెహికల్స్ లో ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఆటోలో వస్తే కనుక ఒకే కుటుంబ సభ్యులు కానీ లేదా వేరు వేరు వస్తే మినిమం ఇద్దరు మాక్సిమం ఇద్దరు ఉండేలా చూసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే సంఘంలో కూర్చున్నప్పుడు సంఘ పరిసరాల్లో తిరగాల్సిన సమయంలో అలాగే మనం ఎక్కడైతే నిలబడాలి మాట్లాడాలి అన్నప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నా వాటికి కొన్ని మార్కింగ్స్ చర్చలు చేయడం జరుగుతుంది. సో ఆ మార్కింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే మన తోటి విశ్వాసులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా చక్కగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ ఒకరికొకరు పలకరించుకుంటూ అలాగే మినిమం 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరూ సొంత వాటర్ బాటిల్ కలిగి ఉండాలండి. ఎవరి వాటర్ బాటిల్ వాళ్లే తెచ్చుకోవాలి, వాళ్ళ వాటర్ వాళ్లే తాగాలి, పక్క వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే మన వాటర్ బాటిల్ వల్ల కానీ షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనం అటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనం తీసుకొచ్చే ఫుడ్ ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ కానీ ఏమైనా తెచ్చుకున్నట్లయితే షుగర్ పేషెంట్ ఉంటారు, అట్లాంటి ఏదైనా ఫుడ్ తెచ్చుకోవచ్చు. కనుక తెచ్చుకున్నది ఏం మొహాటు పడకుండా ఎవరి ఫుడ్ వాళ్ళే తినాలి, ఎవరికి ఇవ్వకూడదు, షేర్ చేయకూడదు అనమాట. అలాగే చర్చ్లో మనం చెప్పులు విప్పే స్థలంలో మార్కింగ్స్ చేయబోతున్నాం కనుక ఆ ప్లేస్లోనే మన చెప్పులు క్రమంగా ఒక లైన్లో పెట్టుకుని ఒకరి దాని మీద ఒకరు పడేయకుండా ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకోవాలి. అలాగే ఆరాధన ముగిసిన వెంటనే గుంపుగా ఒకేసారి బయటకు వెళ్ళిపోకుండా ఒకరి తర్వాత ఒకరు క్రమమైన పద్ధతిలో మార్కింగ్స్ని ఫాలో అవుతూ బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంట్లో గబగబా వస్తువులన్నీ తాకీయకుండా ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే శుభ్రంగా స్నానం చేసి అలాగే మనం చర్చ్కి వచ్చిన డ్రెస్ని ఇమీడియట్గా డెటాల్ వాటర్లో ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఉతుక్కోవడం ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత చాలా జాగ్రత్తగా పాటించాలండి. అలాగే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏదైనా కొత్త రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ గైడెన్స్ కానీ ఇచ్చినా అలాగే మన సంఘ పరిస్థితులను బట్టి మనం ఏదైనా కొత్త గైడ్లైన్స్ తయారు చేసుకున్నా దాన్ని ఎప్పటికప్పుడు మనం ఫాలో ఉంచాలి. అయితే ఇవన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాగ్రత్తలన్నీ ఎవరి కోసం, మన సొంత సహోదరుల కోసం, మన సంఘ సభ్యుల ఆరోగ్యం కోసం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం భద్రత కోసమే కనుక వీటిని క్రమంగా పాటించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఫిలిప్పీ పత్రిక 4:5 మీ సహనము సకల జనులకు తెలియబడియండి అని. సహనం లేకపోతే ఇవన్నీ మనం చేయలేమండి. ఏం చేస్తామని అని ఒక చిన్న నిర్లక్ష్య స్వభావం వచ్చే అవకాశం ఉంది కనుక మనం వీలైనంత ఓపికగా వీటిని ఫాలో చేయాలి. వీటిని ఫాలో చేసేటప్పుడు అపవాది తొందర పెట్టచ్చు, లేకపోతే మనం గర్భిణీ చేయొచ్చు కనుక వాటిని మనం జయించాలి. జయించి సమాజానికి మనం ఒక మంచి మార్గదర్శకత్వం చూపించాలని ఈ రకంగా తెలియజేస్తున్నాం సార్. ఇది చర్చ్ మెంబర్స్ మాత్రమేనండి, చర్చ్ మెంబర్స్ ఫాలో అవుతున్న గైడ్లైన్స్. ఇక చర్చ్ ఆర్గనైజింగ్ టీము, పరిచారకులు,
ఇంకెవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ రాసాము, అది కూడా రేపు చేయడం జరుగుతుంది సార్. అయితే శానిటైజర్ స్టాండ్ తీసుకొచ్చామంటే ఆ స్టాండ్ మీకు చూపిస్తాను. ఇది బాటిల్ కిందన కాలుతో పెడల్ తొక్కుతాము, తొక్కినప్పుడు ఇలా వస్తుంది. ఇలా తీసుకుంటాం, ఇది టచ్ చేయాల్సిన పని లేదండి. కాలుతో పెడల్ ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తాము, ఇది ప్రెస్ చేసినప్పుడు దీని వరకు మనకు వస్తుంది. సో బాటిల్ని మనం ఎవరు టచ్ చేయాల్సిన పని లేదు. కరెక్ట్గా ఈ బాటిల్ ఇలా ఉందండి ఈ విషయం కనుక దీంతో మనం జాగ్రత్తగా శానిటైజ్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ గ్లౌజెస్ అవి ఎమర్జెన్సీగా ఎవరు వాళ్ళు మాస్క్ వాళ్ళే తెచ్చుకుంటాం కంటే సేఫ్ గా ఉంటుంది. అలాగే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది, వాటిని కూడా గమనించండి. అది తొక్కేటప్పుడు స్లిప్ అయింది కదండి, అలా స్లిప్ అవ్వకుండా ఏదో గ్రిప్ బాటిల్ పడిపోకుండా రౌండ్ గా మనం ట్యాగ్ చేయాలి సార్. ఓకే ఓకే, ఆ స్టాండ్ కి ట్యాగ్ చేయాలి. అది బయట లో పెట్టాం కదా, ఇక్కడే ఉంది కదండి. ఎస్ సార్. ఓకే ఓకే. అయితే దానికి ఒక లాక్ ఉందండి బాటిల్ కి, చిన్నపిల్లలు తొక్కినప్పుడు వేస్ట్ అయిపోకుండా లాక్ కూడా తొక్కాలి, అందుకే పడిపోయింది. ఓకే అండి. తర్వాత హెల్పర్స్ కి ఆర్గనైజర్స్ కి రాసారు, అవి కూడా చదవండి సార్. ఏ సార్? అది చర్చికి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ కోసం కూడా రాశారు కదా. చర్చ్ లో ఉన్న ఇండివిజువల్స్ ఐటమ్స్ కానీ వాటి విషయమే కొన్ని ప్రశ్న. ఆరాధన ముందు, ఆరాధన ముగిసిన తర్వాత చర్చ్ శానిటైజ్ చేయడం జరుగుతుంది. శానిటైజ్ చేసిన తర్వాత సంఘ సభ్యులు లోపలికి అనిపించడం జరుగుతుంది. అలాగే సంఘ సభ్యులు కూర్చునే ప్లేస్, ఈ పరిసర ప్రాంతాలు కంప్లీట్ గా మార్కింగ్స్ ఉంటాయి, వాటిని చేయడం చర్చ్ బాధ్యతగా వాటిని కూడా చేయబోతాము. అలాగే చర్చ్ బయట మెయిన్ గేట్, చర్చ్ మెయిన్ డోర్, కిటికీలు, ఫ్యాన్లు, లైట్లు వీటి తలకా ఏర్పాట్లు ఎవరైతే పరిచయం చేయడానికి ఏర్పాటు చేయబడతారో వాళ్ళు మాత్రమే ముట్టుకుంటారు. సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన ప్లేసులు వచ్చి కూర్చోవడం వెళ్ళడమే, కనుక ఇవన్నీ సంఘ సభ్యులు ఎవరు ముట్టుకోకూడదు. పర్టికులర్ పర్సన్స్ మాత్రమే వాటిని చేస్తారు. ఫ్యాన్లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఎవరు ఆన్ చేయద్దు, ఎవరు ఆఫ్ చేయద్దు, మన సంఘ సభ్యుల్లో కొంతమందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళే గేట్లు తీస్తారు, గేట్లు వేస్తారు, మెయిన్ డోర్ తీస్తారు, మెయిన్ డోర్ వేస్తారు, కిటికీలు కూడా అదేవిధంగా. అలాగే ఫ్యాన్ లైట్, ఫ్యాన్ స్విచ్ ఆన్ ఆఫ్, అలాగే లైట్లు ఆన్ ఆఫ్, మ్యూజిక్ సిస్టమ్ దగ్గర ఆన్ ఆఫ్, ఎవ్రీ పర్సన్ ఇదంతా కూడా ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే చేస్తారు, వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకుని. అయితే దానికి ఒక టైం టేబుల్ మనం వేస్తామండి, వారానికి ఒకళ్ళని, వారానికి ఒకళ్ళని మనం అలాగే వేద్దాం సార్. టైం టేబుల్ వేసేద్దాం. అలాగే తప్పకుండా, ఆ డేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఒక ఆ డేట్ లో వాళ్ళు ఉండకపోతే వాళ్ళు ఇంకొకరికి అలర్ట్ అంటే అంటే ఆరాధన మనం సమయం చెప్తాం కదండి, ఆ సమయానికంటే ముందుగానే ఇవన్నీ చేర్చుంచుతాం రెడీగా. అది అలాగే లోపలికి వచ్చే గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి, క్లోజ్ లేకుండా మనం అంతా మార్కింగ్ చేస్తుంది. తర్వాత వీలైతే థర్మల్ స్క్రీనర్ ఒకటి మేము మిషన్ కొంటే కనుక బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేసి బిలో 100 ఉన్న వాళ్ళని ఎలా చేయాలని చెప్తున్నారు, కనుక 100 వరకు మాక్సిమం, 100 టచ్ అయిన వాళ్ళని చర్చ్ లోకి ఎలా చేయడం జరగదు. ఇదేంటంటే మన భద్రత కోసమే కనుక మొహాటాలకి వాటికి తాగకుండా ఇది స్ట్రిక్ట్ గా అమలు చేయాలండి. ఈ సర్వీస్ చేసే వాళ్ళకి మాత్రం పర్టికులర్ గా వాళ్ళకి శానిటైజేషన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్, హ్యాండ్ గ్లౌజెస్ ఖచ్చితంగా సర్వీస్ చేసే వాళ్ళు ఇవన్నీ ధరించాలి. ఇంకా పాటలు పాడేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు అందరికి మైక్ ఇస్తాం కనుక వాటి విషయమే కొన్ని జాగ్రత్తలు మనం అడిషనల్ గా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా కొత్త వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు చర్చ్ లోకి ఏమైనా వస్తున్నట్లయితే వారి విషయమే కూడా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఎవరు, ఎప్పుడు, ఎందుకు వచ్చారు అనే విషయాలు కూడా మనం గమనించాలి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గమనించాలి. ఇలా కొన్ని విషయాలు మనం జాగ్రత్త తీసుకోవాలి సార్. అది అలాగే కానుకలు వేసేటప్పుడు, మరి ముఖ్యంగా కానుకలు వేసేటప్పుడు దూరం పాటించాలి. కానుకలు పెట్టిలో మాత్రం వేయాలి, చేతికి భాషగా కానీ ఎటువంటి చేతికి ఆఫరింగ్స్ రూపంలో చేతికి ఇవ్వకూడదు. కానుకలు పెట్టి కూడా 1-2 రోజులు మినిమం అలా వదిలేసి తర్వాత మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్లు అంటే భాషగా చేసి ప్రార్థన చేయించుకోవాలని ఎవరో తొందరపడకుండా తగిన దూరం పాటించాలి. ఖచ్చితంగా ఎలాగో ఫోన్లో ప్రార్థన చేస్తున్నారు, అయినా లేదు భాషగా ప్రేయర్ చేసుకోవాలంటే కనుక తగిన దూరం పాటించి వారు ప్రార్థన అవసరాలు చెప్పడం, ప్రేయర్ చేసుకోవడం, పాస్టర్ గారు వాళ్ళు కూడా టచ్ చేయకుండా దూరంగా నిలబడి అది కూడా ఒక 6 feet డిస్టెన్స్ ఫాలో అయ్యి
ప్రేయర్ చేయడం జరుగుతుంది. దానికి సంఘ సభ్యులు కూడా సహకరించాలి. ఇంకా ఆ ప్రభు బల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి సార్. ఒకవేళ బల్ల మనం పలానా వీక్ అని మనం నిర్ణయిస్తే కనుక పంచేవాళ్ళు అలాగే దాన్ని సిద్ధపరిచే వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాం అనే నిర్ణయం నిశ్చయితున్న వాళ్ళని మనం ఏర్పాటు చేయాలి. అలాగే వీలైతే ద్రాక్షారసం ఇవ్వటం కోసం ఏర్పాటు చేసే గ్లాసులు డిస్పోజబుల్ గ్లాసెస్ వాడితే కనుక బాగుంటుంది సార్. ఆ తర్వాత అది ద్రాక్షరసం తాగిన తర్వాత కూడా వాటిని నేల మీద పెట్టేయకుండా ఎక్కడ పెట్టేయకుండా దానికి ఒక డస్ట్బిన్ విత్ కవర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పర్టికులర్గా అవన్నీ దానిలోనే వేయాలి. అలాగే మిగతా విషయాలన్నీ సమయం ఖచ్చితంగా పాటించాలి. ఎవరు ఎవరితో ఎక్కువ సమయం మాట్లాడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చేస్తే చాలా మనందరం హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మన చర్చ కంటిన్యూగా కొనసాగుతుంది. లేదు మనం తొందరపడి ఇందులో ఏది డీవియేట్ చేసినా మరి మన చర్చని మనం వస్తున్న అవుతాం. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ఫస్ట్ ఫస్ట్ గారు మీరు మ్యూట్లో ఉంది సార్. ఒక్కరికి వైరస్ వచ్చినా చర్చిలో అందరినీ క్వారంటైన్ చేస్తారు. చర్చే కాదు సార్, చర్చిలో వాళ్ళకి అలాగే చర్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మన వల్ల ఇబ్బంది కలుగుతుంది అండి. ఎందుకంటే అది చెడ్డ పేరు వస్తుంది కనుక మనం అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని మనం ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు విన్నోళ్ళ ముగ్గురు నలుగురే ఉన్నాం ఇదంతా. అయితే మనం అందరికీ ఇదంతా మనం ఎడ్యుకేట్ చేసి టెక్స్ట్ ఆడియో మెసేజ్ పెడతాం సార్ గ్రూప్ లో. అది అది ఎందుకంటే ఎలాగో ఈ టెక్స్ట్ ఉంది కదండి, టెక్స్ట్ ఎలాగో పోస్ట్ చేద్దాం. అలానే ఆడియో రికార్డ్ చేసి ఆడియో పోస్ట్ చేద్దాం. ఓ ఎస్ ప్రకాష్ గారు, ప్రకాష్ గారు మరి వీరబాబు గారు ఏమైనా విడిచిపెడితే అవి చెప్పండి మీరు. వీరబాబు గారు ఏమైనా కవర్ చేయకపోతే లేదు, అన్ని కవర్ చేశారు. వీరబాబు గారు అన్ని కవర్ చేశారు. ముఖ్యంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరన్నా అలవాటు ప్రకారం వచ్చి తల వంచితే వాళ్ళ మీద చేయకోకుండా దూరంగా ఉండి ప్రార్థన చేయటమే నాయ. అవునండి చెప్పారు బ్రదరు. అదే మనం చూసుకుని అంతే కావాలంటే మీరు కానీ చేసుకున్న వాళ్ళు కానీ మర్చిపోకుండా మీ దగ్గర మేము ఎవరో ఒకరు గార్డు ఉంటాం అయ్యా. అలానే అలానే ఉంటే తర్వాత అయ్యగారు చేయకుండానే ఒకసారి గుర్తు చేయడం అదే పొరపాటు, అది మన అలవాటు కదా. అంటే నేను అనుకుంటున్నాను నేను పుల్పిట్ దగ్గరే ఉంటాను, ప్రార్థన కోసం వచ్చేవాళ్ళు ఆ కానుక పెట్టే వరకు వస్తారు. కానుకు పెట్టి వస్తారు, నేను ఆ పుల్పిట్ దగ్గర నుంచి ప్రేయర్ చేస్తా పంపిస్తాను. మళ్ళీ నేను నేను ఇటువైపు రాను, ఆడ అటువైపు రాను, ఇక అంతకు ముందు లాగా ఫ్యాన్ కిందకు రాను, ఇక పక్కకి నేను ఆ పుల్పిట్ దగ్గర ఉండిపోతాను. పుల్పిట్ ముందు బల్ల ఉంటుంది, బల్ల కదండి, ఆ బల్ల కవతలు ఉంటారు వాళ్ళు ప్రేయర్ చేసి అలా చేద్దాం. నేను మీకును వీరబాబు గారికి నాకు వచ్చినవన్నీ పంపించాను, అవన్నీ బట్టి అది వేరే వాళ్ళు పిల్లల్ని ఎత్తుకోకండి, ఇవన్నీ కూడా పెట్టారు కదండి. పిల్లల్ని ఎత్తుకోవడం కాదు, పిల్లలు ఎవరు నాటేలవాడు 10 ఇయర్స్ లోపల పిల్లల్ని తీసుకురాకండి. 65 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా వృద్ధులు ఇంటి ఉండాల్సి ఉంది. నాకు ఇంకా 11 సంవత్సరాలు టైం ఉంది, 54 సంవత్సరాలు కాబట్టి ఇంకో 11 సంవత్సరాల పాటు చచ్చి రావచ్చు నేను. ఓకే రైట్ అండి, ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఈరోజు సాక్ష్యాలు కూడా అమ్మాయి సాక్షి ఎవరైనా ఉన్నారు సాక్ష్యాలు చెప్పాలని అనుకున్నారు? ప్రేయర్ బాబు గారు చెప్పండి సార్. ప్రేయర్ రిక్వెస్ట్ సార్ చెప్పండి. కొంచెం ఒంట్లో బాగాలేదు. చెప్పాడు కదా నేను రాత్రి చెప్పాను. ఎస్ ఇప్పుడే చేద్దాం. పరిశుద్ధురాలు నీకు వందనాలు, నీరజ్ కోసం ప్రత్యేకం ప్రార్థిస్తున్నాను తండ్రి. నా కరుణించు, కనిదించు, నీ రక్తదాన ప్రోక్షించు, నీ గాయపడాస్తాను బిడ్డ మీద ఉంచు తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నావు తండ్రి. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని సెలవు ఇచ్చావు తండ్రి. కనుక ఈ రోజే అది కాలం వరకు శిరస్సు వరకు నీ రక్తధార ప్రోక్షణ కింద బిడ్డను తడిపి స్వస్థపరుచుతండి, సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చమని, నీ నామాన్ని మహింపరచమని, మరింతగా నీతో ప్రభా అతుకుబడి ప్రభా అంటు కట్టబడి నీలో సాగడానికి నీరజ్ కాసు అభిషేకం దయచేయమని ఏస్తున్నామో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఈరోజు సువర్ణ భక్తి అన్నారు కదండి ప్రకాష్ గారు, మీ దగ్గరికి వచ్చినట్టున్నారయ్యా. బయలుదేరారా? ఎప్పుడు 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 వచ్చారండి? లంచ్ చేసి వస్తారంటయ్యా వాళ్ళు.
ఓకే ఓకే సరే అండి. బయటకు వెళ్ళారు. సరే అండి ఓకే. కింద స్క్రీన్ ఏర్పాటు చేయడం అవుతుందయ్యా? అదే ఎల్సిడి ప్రొజెక్టర్ ఒకటి పాడైంది మంది, అది బాగు చేయించాలి. దర్శనా దర్శ బాబు దర్శనం ఉన్నావా? డాడీ నన్ను ఎల్సిడి ప్రొజెక్టర్ అర్జెంట్ గా బాగు చేయించాలి. ఆల్రెడీ అనుకున్నాడు రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను డాడీ. ఎట్టి బస్ లో అది కెమికల్ షాప్ కి వెళ్ళి శానిటైజర్ కూడా 5 లీటర్ శానిటైజర్ తేవాలి. సరే డాడీ. మిగతా నేను చెప్పిన తేవాలి. ఎల్సిడి ప్రొజెక్టర్ ఇమ్మీడియట్ గా బాగు చేయించాలి. ఆ తర్వాత మరి సండే సండే స్కూల్ ఇంక ఉండదాడి? ఉంటదా? ఉండదు. సండే స్కూల్ ఉండదు, పిల్లలకి లేదు కదా. పిల్లలకి లేదు కదా. ఇక సండే స్కూల్ ఆన్లైన్ లోనే. మాస్టర్ గారు సార్ చెప్పండి. ఒకవేళ సండే స్కూల్ ఉండాలంటే 12 సంవత్సరాలు దాటిన పిల్లలకే అది. ఆన్లైన్ బెటర్ అండి. ఆన్లైన్ బెటర్ అయితే ఆన్లైన్ లో చేసేసుకోండి మీరు. సరే గారు. ఆన్లైన్ లో మార్నింగ్ 8 to 10 ఆన్లైన్ లో జూమ్ లో చేసేసుకోండి. సరే గారు. సరే టైమింగ్ కూడా చెప్పలేదు. అదే 8 to 10 అండి. 8 కాదు, మన సర్వీసెస్ సేమా? 10 o'clock అయ్యా. 10 o'clock అండి. అవునండి. కాకపోతే అంత 12:30, 1 గంట వరకు ఉండదు. త్వర త్వరగా క్లోజ్ చేసి పంపించేస్తాం. 10 to 11 వరకు అంతే. 1 hour అంతే. 11:30 క్లోజ్ చేస్తాం సార్ మనం. అలాగే ఎక్కువ అంటే ఎక్కువ టైం ఉంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది కదండి. అందుకోసం జస్ట్ 10 to 11 అంతే. జలుబు దగ్గు అలాంటి ఎవరన్నా ఉంటే వాళ్ళు వాలంటీర్ గా వాళ్ళు డ్రాప్ అయిపోవటం బెటర్. అవునండి అవును. ఇప్పుడు నాకు జలుబు ఉందనుకోండి, నేను ఇక్కడ నుంచే మాట్లాడతాను. అక్కడ స్క్రీన్ పెట్టి చర్చ్ లో స్క్రీన్ పెట్టేసి ఇప్పుడు నేనైనా మా 10 మధ్యలో రాకూడదు కదండి. ఇక్కడ ఎవరు రాకూడదు? ఏమండి రాకూడదు? దేవుని వాక్యం ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. స్తోత్రము 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 తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞత తండ్రి. మరి కరోనా వైరస్ వల్ల మేము ఒక వింత ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది. కొత్త రూల్స్, కొత్త నిబంధనలు, కొత్త నియమాలు, మరి కొత్త పరిస్థితులనైనా వీటిలో ప్రభా మేము ఎక్కడ తప్పిపోకుండాట్లు సహాయం చేయి. మా క్రమశిక్షణ మేము జాగ్రత్తగా పాటించడానికి, ముఖ్యంగా ఎవరు ఆరోగ్యాలు వారు కాపాడుకోవడానికి, మా కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కాపాడడానికి, మా చుట్టుపక్కల వారి ఆరోగ్యాలు కాపాడడానికి మేము ఆయన పూనుకొని ఆయన మేము గట్టిగా నిర్ణయం చేసుకొని నాయన వీటిని పాటించడానికి సహాయం చేయండి. నీ అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం ఇంతవరకు మాలో చేస్తున్నావు. ఈ పరిస్థితిలో కూడా నువ్వు చేస్తావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు ఇది వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మ కార్యం మాలో జరిగించున్నాను. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా? నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా? ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుతే నా భాగ్యము. ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుతే నా జీవము. నేను స్తుతించే కారణం ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము. అగాధ జలములలోన నీకు స్తోత్రము. ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము. అగాధ జలములలోన నీకు స్తోత్రము. పరమందు నీకు స్తోత్రం. ధరయందు
నీకు స్తోత్రం పరమంబు, నీకు స్తోత్రం ధరయంబు, నీకు స్తోత్రం ప్రతి చోట, నీకు స్తోత్రం ప్రతి నోట, నీకు స్తోత్రం ప్రతి చోట, నీకు స్తోత్రం ప్రతి నోట, నీకు స్తోత్రం. నీను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నీను స్తుతించే కారణం చీకటి లోయలలోన నీకు స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, చీకటి లోయలలోన నీకు స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం, గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం ప్రతి చోట, నీకు స్తోత్రం ప్రతి నోట, నీకు స్తోత్రం ప్రతి చోట, నీకు స్తోత్రం ప్రతి నోట, నీకు స్తోత్రం. నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుటే నా భాగ్యం, ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుటే నా జీవము. నేను స్తుతించే కారణం దేవుని స్తోత్ర, హల్లెలూయా. కొద్దిసేపు వాక్యం ధ్యానం చేద్దాం. రైట్. కాకుల సంగతి విచారించుడి, ప్రభు చెప్తున్నాడు అన్నమాట. ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం విచారించాలి. విచారించంటే తల మీద చేసుకుని ఆడడం కాదు, ఆ విచారం వేరు, ఇది విచారణ అనమాట. విచారించుడి అంటే చూడండి, ఆలోచించండి, రీసెర్చ్ చేయండి కూడా ఒక అర్థం, పరిశోధించండి, పరిశీలించండి అనే మాట. కాకుల సంగతి పరిశీలించి చూడండి అని ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 12:24 చూద్దాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరసలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అయితే మీరు అలాంటి కాకుల కంటే, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. యేసుప్రభు ఎంతో అన్నాడంటే అది ఎంత చూడండి. మరి అవి వాటిని పోషిస్తున్నాను కదా, వాటికంటే ఎంతో శ్రేష్ఠమైన మిమ్మల్ని నేను పోషించనా అని అర్థం. నేను ఉదయాన్నే విశ్వాసం అనే దానికి అర్థం ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించుకున్నాను. నాకు ఒక జవాబు దొరికింది. ఏంటంటే దేవుని మనస్సును అర్థం చేసుకోవడమే విశ్వాసం. దేవుణ్ణి అర్థం చేసుకోవడం విశ్వాసం అండి. నాకు విశ్వాసం ఉందంటే అర్థం ఏంటండి, దేవుని మనస్సును అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఉంది అని అర్థం. కాబట్టి ఇప్పుడు కాకుల సంగతి చూడండి, కాకులనే పోషిస్తున్నాను, మిమ్మల్ని నేను పోషించలేనా అని ఆయన అడుగుతుంటే ఆయన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఎంత మంచి తండ్రిగా ఆయన్ని అర్థం చేసుకోవాలి?
ఆయన ఎంత గొప్ప తండ్రిగా అర్థం చేసుకోవాలి ఆయన్ని. ఆయన జాలి, దయా, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం ఎంత గొప్పగా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఆయన ఒక కాకిని చూపించి, మనకు రోజు కళ్ళ ముందు కనబడే కాకిని చూపించి, అవి ఏనాడు విత్తవు, కోత కొయ్యవు, పంట పూచుకోవు, గరిసెలు లేదు, కొట్టు లేదు, అయినా సరే ఆ పక్షులు అలా పోషిస్తూనే ఉన్నారు కదా, మీరు వాటికంటే గొప్పోళ్ళు కారా? వాటికి ఆత్మ లేదు, మీకు ఆత్మ ఉన్నది. అవి నా పోలిక, నా స్వరూపం కావవి. మీరు నా పోలిక, నా స్వరూపం. మరి వాటినే పోషిస్తున్నాను, వాటి కోసమే కేర్ తీసుకుంటున్నాను. అరచు పిల్ల కాకులకు ఆహారము తానేననే పాట కూడా మనం పాడుకుంటుంటాం. మరి వాటినే పోషిస్తున్నాను కదా, మీకు నేను ఇవ్వనా? మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కదా అని చెప్తుంటే ఆయన మనసు ఏమై ఉండాలి, ఎంత మంచిదై ఉండాలి, ఆయన కేర్ ఎంత గొప్పదై ఉండాలి కదండి. ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరినైనా మనం అర్థం చేసుకునేది వాళ్ళు మాటలు బట్టే కదా. వాళ్ళు మాట్లాడితే 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పసి కట్టేస్తాం. మాట్లాడకుండా నోరు మూసుకుంటే మనకు అర్థం కాదు. కానీ ఎవరైనా 5-10 నిమిషాలు మాట్లాడితే కొంతవరకు అర్థం చేసుకుంటాం. ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా అర్థం చేసుకుంటాం. వాళ్ళ మాటలు బట్టి వాళ్ళని అర్థం చేసుకుంటాం. మరి యేసు ప్రభు ఇన్ని మాట్లాడాడు కదండి, మరి ఆ మాటలు బట్టి మనం ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఆయన చెప్పిన మాటలు బట్టి మనం ఆయన అర్థం చేసుకోవాలి కదా. అంటే ఆయన చెప్పిన మాటల్లో ఒక లోతులకు వెళ్ళాలి, ఆ డెప్త్స్ లోకి వెళ్ళాలన్నమాట. ఒక మామూలు కంటి ముందు కనబడే కాకిని చూపించి మనతో మాట్లాడుతున్నాడంటే అసలు ఆయనను మనం అర్థం చేసుకోవాలని ఆయన ఎంత కోరుకుంటాడు చూడండి. అర్థమైంది మీకు? నా బిడ్డలు నన్ను అర్థం చేసుకుంటే బాగుండు, నా భావన, నా ఆలోచన నా బిడ్డలకు అర్థమైతే బాగుండు అని ఎంతో కష్టపడే చెప్తున్నాడు. చిన్న చిన్న ఉపమానాలు చెప్తూ మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులన్నాడు. ఇలాంటి ఇప్పుడు ఆయన ఆ కాకుల సంగతి విచారించమన్నాడు కాబట్టి, ఆలోచించమన్నాడు కాబట్టి, ధ్యానం చేయమన్నాడు కాబట్టి, పరిశీలన చేయమన్నాడు కాబట్టి మనం కాకుల సంగతి పరిశీలన చేద్దాం. వాక్యం నుంచి యోగ గ్రంథం 38:41, యోగ గ్రంథం 38:41, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడేవాడు. ఇంకోటి ఏంటంటే ఆ ప్రశ్నలోనే జవాబు కూడా ఉందండి, ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది, దేవుడు అనే మాట కదండి. ఎందుకంటే అవి ఎవరికి మొర్ర పెడుతున్నాయి? దేవుడికి మొర్ర పెడుతున్నాయి. సిద్ధపరచేవాడు ఎవడు? దేవుడే. అదే అని చెప్తున్నాడు. తిండి లేదు, కరోనా వైరస్ వల్ల మొత్తం లాక్డౌన్ చేశారు, ఎవరు ఆహార పదార్థాలు బయటకు పారేయడానికి రావట్లేదు, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన రోడ్డు మీద ఉన్న కుక్కలకు కూడా ఆహారం పెట్టడానికి కొన్ని సొసైటీలు వచ్చేస్తాయి, ఎందుకంటే ఆ కుక్కల ఆహారం లేదట రోడ్ అంటే. మనుషులు ఎవరు బయటకు రావట్లేదు, వాళ్ళు బయటకు వస్తే కదా ఏవో తిని పారేస్తుంటారు. ఎవరెళ్ళలో వాళ్ళు లాక్డౌన్ చేసుకుంటే వాళ్ళు బయటకు రారు, బయటకు వచ్చి ఏం పడేరు. అవి ఆకలితో చచ్చిపోతుంటే వాటికి కొంతమంది పెడుతున్నారు. రోడ్డు మీద ఉన్న కుక్కలకి ఆవులు, కొన్ని ఆవులు బయటే ఉంటాయి కదండి. ఇప్పుడు షాపింగ్ పెద్ద మార్కెట్లో ఉంటాయి, ఆంబోతులు కొన్ని ఉంటాయి. ఆ మార్కెట్లో పాడైపోయిన కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయిన పళ్ళు అవన్నీ పారేస్తుంటే అవి తింటుంటాయి. అవి ఇప్పుడు వాడి తిండి లేదు, మార్కెట్ క్లోజ్ అయిపోయినప్పుడు అవి అదే ఇప్పుడు మాకు ఎలాగ తిండి అనుకుంటాయి. అయితే అవి ఏమి చచ్చిపోలేదే, దేవుడు వాటిని కూడా పోషించాడు. ఈ లాక్డౌన్ టైంలో మరి లక్షలాది సిటీస్లో ఉన్న అనేకమైన జీవులు చచ్చిపోవాలి, యాక్చువల్గా తిండి లేక చచ్చిపోవాలి.
ఎందుకంటే అవి మార్కెట్ మీద ఆధారపడి ఇక్కడ ఉంటాయి. అయినా బతుకుతున్నాయా అంటే దేవుడు ఎవరో మనసులో కనికరం పుట్టించి వాటికి ఏదో పెట్టేలా చేశారన్నమాట. అవి తిండి లేని టైంలో అవి ఏం చేస్తాయంటే తిరుగులు ఆడుతాయట, తిరుగుతాయి. ముఖ్యంగా కాకి కోసం మాట్లాడతాం కాబట్టి ఆ ఇంటి మీద నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి మీద ఆ ఇంటికి, ఆ చెట్టు మీద ఈ చెట్టుకి అవా తిరగాలి, తిరగాలి. దేవుడు కూడా తిరగకుండా ఎవడట, తిండి లేదు, తిండి లేనప్పుడు తిరుగుతాయి. తిరిగి తిరిగి ఆఖరికి ఎక్కడ దొరకపోతే మొర్ర పెడతాయట. ఏంటి మొర్ర పెడతాయి? దేవుడికి మొర్ర పెడతాయి. నిజంగా నమ్మండి, ప్రతి కాకి, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి దేవుడు తెలుసు. సృష్టికర్త పరిచయం ఉన్నాడు ప్రతి జీవికి కూడా. మనకే ఇంకా సృష్టికర్తను అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. అయితే వాటికి ఆత్మ ద్వారా కనెక్ట్ అవ్వడు, ఎందుకంటే వాటికి ఆత్మ లేదు కదండి. వాటి జ్ఞానం ద్వారా కనెక్ట్ అవుతాడు, అంటే వాళ్ళకు ఉన్న మెదడు ద్వారా కనెక్ట్ అవుతాడు. మనకు మెదడు ద్వారా కనెక్ట్ అవ్వడు, మనకు ఆత్మలోంచి కనెక్ట్ అవుతాడు దేవుడు. కానీ ఈ సకల జీవరాశులకి దేవుడు ఇన్బిల్ట్ గా దేవుణ్ణి గ్రహించే శక్తి పెట్టాడు వాళ్ళకి. కాబట్టి ప్రతి కాకి కావు కావు అని అరిచినప్పుడు అది కేవలం మనకు కాకి గోల. కానీ నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే అవి దేవునికి మొర్ర పెడుతున్నాయి. కాకులు పక్షులు అన్ని కూడా వాటి ఆహారం కోసం, ఆహారం దొరకనప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుతాయంట, దేవా మా సృష్టికర్త మాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అంటారట. మాకు ఆకలి వేస్తుంది అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తా, వాటికి ఆహారం సిద్ధపరుస్తాడట. బైబిల్ ఉంది కదండి, కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు, నేనే కదా అన్నమాట. కాబట్టి ఈ వాక్యం నుంచి నాలుగు పరిస్థితులు తీసుకున్నాను. తిండి లేని సమయం, తిరుగులాడే సమయం, దేవునికి మొర్ర పెట్టే సమయం, దేవుడు సిద్ధపరిస్తే సమకూర్చుకునే సమయం. నాలుగు సమయాలు మన జీవితంలో కూడా ఉంటాయి. ఎందుకంటే పక్షుల కంటే శ్రేష్ఠం కాబట్టి మన జీవితంలో కూడా తిండి లేని సమయం ఉంటుంది, తిరుగులాడే సమయం ఉంటుంది, దేవునికి మొర్ర పెట్టే సమయం ఉంటుంది, మనం దేవుడు సిద్ధపరిచినప్పుడు వాటిని సమకూర్చుకునే సమయం ఉంటుంది. సరే, 34వ కీర్తన 10వ వచనం, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరి తిండి లేని సమయం అన్నారు కదా, ఇక్కడేమో ఏ మేలు కొదువే ఉండదన్నాడు కదా, మరి ఏంటి ఇది అంటే అక్కడ చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:11-13, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును. దేవుడు కడుపు నింపే దేవుడు, కొన్నిసార్లు ఆకలి కూడా పెడతాడట. తిండి లేని సమయం దేవుడే క్రియేట్ చేస్తాడట, కడుపు నింపుతాడు, తిండి లేక కొంచెం అలవాటు ఇచ్చే టైం కూడా దేవుడు క్రియేట్ చేస్తాడు. సమృద్ధి కలిగిండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను, నన్ను బలపరచు అనేది సమస్తము చేయగలను. కనుక ఆ తిండి లేని టైము ఆ లేమి దేవుడు క్రియేట్ చేస్తాడు. ఎస్, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను, వాటికి కూడా ఆ లేమి నేర్పిస్తాడు, మనకు కూడా లేపి నేర్పిస్తాడు. ఆయన ఎందుకు భయభక్తుల వరకు ఏ మేలు కొదువుగా ఉండదు, కరెక్టే. కానీ ఆయన అప్పుడప్పుడు మనకు పాఠం నేర్పించడానికి జంతువులకు ఎలాగైతే లేమి ఇస్తాడో మనకు కూడా లేమి ఇస్తుంటాడు అనమాట. 21:18 చూడండి, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. దేవుడు చెప్పించినప్పుడు తను నార్మల్గా చేసే పనులన్నీ ఆపేస్తుంటాడు, తన వాగ్దానాలను స్విచ్చెస్ ఆఫ్ చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా ఒక దేశాన్ని శపిస్తే, ఒక దేశానికి పాట నేర్పించాలనుకుంటే తను రెగ్యులర్గా చేసే పనిని ఆపేస్తుంటాడు అన్నమాట. అయితే తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాడు. కానీ ఆ మధ్యలో తిండి లేని సమయం మన జీవితంలో ఉంటుంది, మన ప్రార్థనకు జవాబు రాని సమయం అది.
మరి ఏంటి దేవుడు అడిగితే ఇస్తానంటాడు, వెతికితే దొరుకుతానంటాడు, తలుపు తట్టే తెరుస్తానంటాడు, ఎందుకు అడిగిన ఇవ్వట్లేదు, వెతికిన దొరకట్లేదు, తలుపు తట్టిన తెరవట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు వాగ్దానం స్విచ్ని పాజ్ లో పెట్టాడు. అంటే మళ్ళీ తర్వాత ప్లే చేస్తారు, ప్రస్తుతానికి అది పాజ్ లో ఉంది, అది పనిచేయట్లేదు ప్రస్తుతానికి. కానీ తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. కొంతకాలం ఆ తిండి లేని సమయాన్ని మనం అనుభవించాల్సిందే. ఆ లోటు, ఆ లేమి, ఆ కొరత, కొదువ అనేది రుచి చూడాల్సిందే మనం తప్పకుండా. మీకు ఎప్పుడైనా చెప్పాను లేదో, నేను మెడ్రాస్ లో బైబిల్ కాలేజ్ లో చదివేటప్పుడు ఆరు రోజులు అద్భుతంగా పెట్టేవాడు ప్రిన్సిపల్ మాకు ఫుడ్, అద్భుతమైన ఫుడ్, బిర్యానీ గట్రా ఆయనే భార్య వండి చక్కగా పెట్టి. మేము స్టూడెంట్స్ ఎంతమంది, నలుగురే స్టూడెంట్స్, అక్కడ మేము నలుగురు, వాళ్ళిద్దరు ఆరుగురు, వాళ్ళ పాప, మొత్తం ఏడుగురు కోసం చక్కగా వండేవారు. ఆరు రోజులు మూడు పూటలు అద్భుతంగా ఉండేది. ఆదివారం ఆ రోజు డిసిప్లిన్ అనేవారు. ఈ రోజు డిసిప్లిన్ ఏంటంటే గంజన్నమే పెట్టేవారు. ఆదివారం అంటే ఉదయం ఏదో చిన్న టిఫిన్ ఉండేది, అది కూడా మధ్యాహ్నం గంజన్నం, అంటే అన్నం ఉడకబెట్టేసి ఉప్పిచ్చేవారు అంతే. ఇంకా టేబుల్ మీద ఏముండేది కదా, ఆడు కూడా అదే తినేవారు. గంజిలో అన్నం వేసుకొని ఉప్పు వేసుకుని తినడమే. ఒక పచ్చిమిరపకాయ కానీ ఉల్లిపాయ కానీ ఏమి ఇచ్చేవారు కాదు, మళ్ళీ పచ్చడి కూడా ఇచ్చేవారు కాదు అని చెప్పారు. టుడే వీఆర్ ఈటింగ్ డిసిప్లిన్ అనేవారు. అది అయిపోయింది మా పని. మళ్ళీ అబ్బా ఆదివారం మాకు చాలా బాధ. చర్చ అయిపోయిన తర్వాత అన్ని ప్రతికూల ఇంట్లో అలవాటు ఏంటి, మాంసం తినడం అలవాటు, బిర్యానీ. కానీ ఆదివారం మాకు డిసిప్లిన్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఆ అన్నం తనకు విలువ తెలియాలట, లేకపోతే ఆ కూరల విలువ, రుచుల విలువ తెలియడానికి ఒకరోజు ఆయన పాజ్ పెట్టేవారు మాకు. అలా దేవుడు అప్పుడప్పుడు తిండి లేని సమయాన్ని దేవుడే సృష్టిస్తాడు. తిండి లేకపోతే అంటే మన ప్రార్థనకు జవాబు రాని సమయం, మనకు కావలసిన వస్తువు మన చేతిలో ఉండదు, మనకు కావాల్సిన డబ్బులు మన చేతిలో ఉండవు, మనం అనేక విషయాలు లోటు లేమి అనుభవిస్తుంటాం. గిన్నె నిండి పొర్లుస్తుందని చెప్పుకోలేము, చెప్పుకోలేము, దేవుడే ఇస్తాడు అది. అయితే ఆ తిండి లేని సమయం ఎందుకు ఇస్తాడు, ఆయనకి ఏంటి పర్పస్, ఆ సమయం గురించి పర్పస్ ఏంటంటే, అలా యోవేరు 1:4 చూడండి, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసినవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి. ఈ విధంగా మొత్తం అసలు దేశంలో పంట లేఖనం చేస్తాడు దేవుడు. తిండి లేని సమయం కూడా సృష్టించాడు ఆయన. అప్పుడు ఎందుకంటే మనం ఆ తిండి కోసం తిరగాలని దేవుడి ఉద్దేశం. అందుకని నెంబర్ 2 తిరుగురాడే సమయం 104:21 వచనాలు చూడండి, నీవు చీకటి కలుగు చేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకొని చూస్తున్నవి. తిరగాలట. రెండోది ఏంటండి, తిరగాలి. దేవుడే కానీ తిండి లేని సమయాన్ని, డబ్బు లేని సమయాన్ని, ఆరోగ్యం లేని సమయాన్ని, అవకాశాలు లేని సమయాన్ని సృష్టిస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు కష్టపడు, నువ్వు పనిచేయి, నువ్వు ప్రయాసపడు, నువ్వు వెతుకు, నువ్వు తిరుగు, నువ్వు టైం ఖర్చు పెట్టు, అలా మూలైతే కూర్చోవద్దు, నువ్వు ఏదో ప్రయత్నం చెయ్యి. ఓకే, నువ్వు ఎంతవరకు చేయగలతో చెయ్యి. అంటే దేవుడు మనకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు కాబట్టి అద్భుతం ఆశ్చర్యం చేయకుండా మాన్యువల్గా చేసుకుంటాడు. మాన్యువల్గా నేను ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమి చేయనిక, నేను మాన్యువల్గా అంత చేసుకుంటాడు. తిరుగు రావాలి అంటే కష్టపడాలి, చేయి, చేతులు కాళ్ళు పనిచేయాలి, నడుము వంచాలి. అందుకనే 2 Thessalonians 3:8 పౌలు అంటాడు, ఎవరి యొక్కను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు మేము, మేము మీరు ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగళ్ళు పని చేయొచ్చు జీవనము చేస్తుంది. పని చేశాం, మేము కష్టపడ్డాం, మేము తిరుగులాడాం. మాకు తిండి లేని సమయంలో ఆకాశం నుంచి మన్నా కూర్చున్నట్టుగా కురిపించినట్టుగా ఇప్పుడు మాకు దేవుడు కురిపిస్తాడని అనుకోలేదు. మేము కష్టపడ్డాం, పని చేసాం, జీవనం చేసాం అంటాడు. మేము డేరాలు కుట్టుకున్నాం అంటాడు పౌలు. అయితే చూడండి ప్రసంగి 9:10, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను
తెలివి అయినను జ్ఞానమైనను లేదు. కాబట్టి తిండి లేని సమయం దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే మనం పని కోసం తిరగాలని, ప్రయత్నం చేయాలని, ప్రయాస పడాలని, కష్టపడాలని, ఇండస్ట్రీ చేయాలని, హార్డ్ వర్క్ చేయాలని దేవుడు మనకు తిండి లేని సమయాన్ని సృష్టించాడు. నేను ఎప్పుడో ఒకటి అనుకుంటా, మా నాన్నగారు తహసీల్దార్ అయ్యుండి కూడా మేము చాలా పేదరికం అనుభవించాం. ఎందుకంటే మీ పరిస్థితులు అన్నీ తెలిసినవి, మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. మా నాన్నగారు తహసీల్దార్ అయ్యుండి కూడా పేదరికం అనుభవించాం. ఆ పేదరికమే ఈరోజు ప్రభువులో నన్ను నిలబెట్టింది. అప్పుడు తిండి కోసం, మట్టి కోసం చాలా అల్లాడేవాళ్ళం, కానీ అది ఏం చేసిందంటే దేవుని మీద ఆధారపడేలా చేసింది. ఈ భూ సంబంధమైన తండ్రిని తండ్రి అని పిలిచినా పట్టించుకోడు కాబట్టి పరలోకపు తండ్రిని పిలుచుకోవడానికి అవకాశం కలిగింది. తండ్రి అని పిలుచుకుంటే ఆయన జవాబిచ్చాడు. ఈ రోజుకి పరలోకపు తండ్రి నాకు పరమ తండ్రిగా ఉండి నడిపిస్తున్నాడు. కనుక తిండి లేని సమయంలో మనం తిరుగులాడాలి అనేది దేవుడి ఉద్దేశం. కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలనేది దేవుడి ఉద్దేశం. అది చేయకపోతే పాపం. అందుకని అక్కడ ఉంది, ఎర్లీ బర్డ్ గెట్స్ ఎ వార్మ్, వేకునే వెళ్లే పక్షికి ఆహారం దొరుకుతుంది. వేకునే లేచి ఏ పక్షి అయితే బయటకు రెక్కల చాపుకుని వెళ్తాదో ఆ పక్షికి ఆహారం దొరుకుతుంది. అంటే తిరుగులాడాలి, తిరుగులాడితే తిండి దొరుకుతుంది అనమాట. తిండి లేని సమయంలో తిరుగులాడాలి కాబట్టి పక్షులు అలాగే చేస్తాయి, మనిషి కూడా అలాగే చేయాల్సింది. ఇక మూడవది మొర్ర పెట్టే సమయం అండి. తిరుగులాడినప్పటికీ దొరకదండి ఇక, అంటే దేవుడు ఆ స్థితి రప్పిస్తాడు. ముందు తిండి లేకుండా చేస్తాడు, తిరుగులాడమంటాడు, తిరుగులాడతాం, అయినా దొరకదు. తిరుగులాడినప్పటికీ ఎంతో కష్టపడితే కొంచెం దొరుకుతుంటుంది. నెలంతా నేను 50,000 రూపాయలు కష్టపడుతున్నానండి, అయితే నాకు 10,000 దొరుకుతుంది. అర్థం ఏంటి, తిరుగులాడినప్పటికీ నా తిరుగులాట కూడా ఉపయోగం లేదు నాకు ఇప్పుడు. అంటే తిరుగులాడాను, మూల కూర్చోకుండా, సోమరుగా ఉండకుండా, బద్దకిష్టడుగా ఉండకుండా తిరుగులాడాను. నా జ్ఞానం ఉపయోగించాను, నా తెలివితేటలు ఉపయోగించాను, నా కష్టం ఉపయోగించాను, అన్నీ చేశాను. అయినప్పటికీ నాకు నాకు సరిపడంత దొరకలేదు. దానివల్ల ఏమైంది, నా జీవితంలో ఇక దేవుని మీద ఆధారపడక తప్పలేదు. మొర్ర పెట్టే సమయం అప్పుడు స్టార్ట్ అయింది. నేను ప్రార్థన చేయడానికి మొర్రకి చాలా తేడా ఉందండి, నేను చెప్తుంటాను కదా. ప్రార్థన అనేది అలవాటుగా మనం చేస్తుంటాం, ప్రభువా నాయన ఈ గొంతుకులో నుంచి చేస్తారన్నమాట. మొర్ర అనేది గుండెలో నుంచి వస్తుంది, ప్రభువా నాయన దేవా సహాయించి తండ్రి నాయన తట్టుకోలేకపోతున్నా ప్రభువా నేను బతకలేను ప్రభువా సహాయించి ప్రభువా అని మొర్ర పెడతాం. ఆ మొర్రలోకి తీసుకెళ్తాడు దేవుడు. అంతవరకు మనం అదేమంటారండి, కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్లో ఉంటాం కదా. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి, అది ఆయన ఉద్దేశం. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేలా చేస్తాడు, మొర్ర పెట్టేలా చేస్తా ఉంటాడు. నాయన 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 మొర్ర పెట్టే సమయం దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడు మనం మొర్ర పెడతాం. 104:27 వచ్చిన, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చినవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. అంటే ఆ మొర్ర పెట్టేటప్పుడు కనిపెడుతూ మొర్ర పెడతాం. యోపు గ్రంథం 8:5, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడల అసలు ఉంటుందండి. సారీ, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకోవాలి. అంటే మొర్ర పెట్టడంలో ఏమున్నాయి, కనిపెట్టడం, వెదకడం, బతిమాలుకోవడం, అవన్నీ కూడా మొర్రలో పాటలు అండి. తర్వాత Yoel 1:21 చూడండి, నదులు ఎండిపోవటయు అగ్ని చేత మేత స్థలం కాలిపోవటం చూచి పశువులను నీకు మొర్ర పెట్టుచున్నవి. పశువులు మొర్ర పెడతాయి, మరి మనుషులకు ఏమైంది, మొర్ర పెట్టకుండా మనం కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాం. దేవుని అడగడానికి మొహమాటం ఏంటి, అసలు మొర్ర పెట్టడానికి మొహమాటం ఏంటండి. ఎవరి దగ్గర ఏడవాలో ఆయన దగ్గర ఏడవకుండా అందరి దగ్గర ఏడుస్తాం, అది ప్రాబ్లం. మనం ఆయనకు మొర్ర పెట్టకుండా అందరికి మొర్ర పెడుతుంటాం, ప్రభుత్వానికి మొర్ర పెడుతుంటాం, అధికారులకు మొర్ర పెడుతుంటాం, అందరికీ మొర్ర పెడతాం. అసలు మొర్ర పెట్టాల్సింది ఎవరికి, దేవసందరూ మొర్ర పెట్టాలి. అందుకనే దేవుడు ఏం చేస్తుంటాడు, మన కంఫర్ట్ జోన్ని కదిలిస్తూ ఉంటాడు.
ఆయన ఇప్పుడు మొర పెట్టాలట, మొర పెట్టే సమయం మనకి ఇస్తాడు. అప్పుడు మొర పెట్టిన తర్వాత మన జీవితంలో సిద్ధపరుస్తాయి. దానికి ముందు ఒక వాక్యం యోగ 2:12, ఇప్పుడే నేను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎందుకు రండి, ఇదే యెహోవా వాక్కు. మీరు మొర పెట్టండి అంటున్నాడు, అదొక్కటే చేయటం మనుషులు అన్ని చేస్తారని. ఈ ప్రపంచంలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఒక ప్రధాన ద్వారం పెట్టాడండి. అదేంటి? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎందుకు రండి, అదొక్కటే చేయకుండా ఆ ప్రధాన ద్వారంలో రావట్లేదు. మళ్ళీ రకరకాలుగా ప్రయత్నం చేస్తాం పారిపోవడానికి. దేవుడు పిలుస్తున్నాడు, ఈ పని చేయండి, మీ బాధలన్నీ విడుదల చేస్తాడు. ఆ ఒక్క పని చేయట్లేదు. ఓకే, ప్రపంచానికి ఆ వాక్యం తెలియక పని చేయట్లేదు కనుక ఆ వాక్యం మనకు తెలుసు కాబట్టి మనం ఆ పని చేద్దాం. దేవుని సన్నిధిలో మొర్ర పెడతాం, కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా మమ్మల్ని మా ప్రపంచాన్ని కాపాడు తండ్రి, ఇక మాకు దిక్కు లేదు, ఆధారం లేదు, మాకు మా ప్రపంచం తిరగబడిపోయింది, మొత్తం మా ప్రపంచం తిరగబడిపోయింది. ఇంతకు ముందు లాంటి పరిస్థితులు లేవు మాకు. ఒక మనిషిని మనిషి కలుసుకోవడానికి అవకాశం లేదు, షేక్ హ్యాండ్ చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, ఆదివారం నెక్స్ట్ ఆదివారం నుంచి మనం ఎంత ఇబ్బంది పడిపోతామో, ఎంత కష్టపడిపోతామో ఆ రూల్స్ పాటించలేక. పూర్వం ధర్మశాస్త్రంలో ఎంత కఠినంగా ఉండేవో రూల్స్, అదే ముట్టకూడదు, వంటకూడదు, వారం రోజు కడముట్టుగా ఉండాలి, అవన్నీ ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం కాడి కింద వచ్చేసేమని పై వేస్తుందన్నమాట. కృపయోగం అంతమైపోయింది అనిపిస్తుంది. అంతే కదా, ధర్మశాస్త్రం ఎంత కఠినంగా ఉండేది, ఇప్పుడు మన పరిస్థితి అలా అయిపోయింది. కాబట్టి మనం ఏడ్చి, ప్రభువా క్షమించు తండ్రి, మమ్మల్ని మా ప్రజల్ని మా వీధి ప్రజలను క్షమించినాయనా అని ప్రార్థన చేద్దాం. ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పక్షంగా మనం అడుగుదాం, ప్రభా మా ప్రపంచాన్ని క్షమించు ప్రభా, ఈ ఇబ్బంది నుంచి విడిపించినాయనా, వైరస్ లేని ప్రపంచం అనుగ్రహించు ప్రభా, అడుగుదాం. దేవుడు సహాయం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక 4వ పాయింట్ ఏంటంటే, ఇక తిండి లేక తిరుగులాడుతూ మొర్ర పెట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మన కోసం ఈ లోక సిద్ధపరుస్తూ ఉంటాడండి. దేవుడు సిద్ధపరుస్తాడు, అప్పుడు మనం ఏం చేయాలని సమకూర్చుకోవాలి. దేవుడు సిద్ధపరిస్తే మనం సమకూర్చుకోవాలి. 104:28 నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, అంటే సమకూర్చుకుంటాయట. అది మాత్రం మన బాధ్యత అండి. దేవుడు డైరెక్ట్గా మన నోట్లోకి గల్లా పెట్టి ఇవ్వడు, ఆయన విసురుతాడు, అవి సమకూర్చుకొని మనం తీసుకోవాలంతే. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడను. 147:9 ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండి పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ఇంటర్ కనెక్టెడ్ అండి. కాబట్టి తిండి లేకుండా చేసేవాడు ఆయనే, తిరుగులాడమన్నవాడు ఆయనే, మొర్ర పెట్టమన్నవాడు ఆయనే, అక్కడ ఆయన ఊరుకోడే సిద్ధపరుస్తాడు కూడా. కాబట్టి 4వ పాయింట్ కూడా మనం వస్తాం ఖచ్చితంగా. మన జీవితంలో 4వ పాయింట్ కూడా ఉంది కనుక ఆయన మన కోసం సిద్ధపరుస్తున్నాడు. వాటిని మనం సమకూర్చుకునే జ్ఞానం మనకు కావాలి. 2:24 కొత్త ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యం జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. నేను పంపిన మిడతలు, బొంగళ పురుగులు, పసల పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా ఇస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ మనకి ఇవ్వబోతున్నాడు. మనం ఎంత నష్టపోయామో అదంతా మళ్ళీ ఇస్తాడు, సిద్ధపరుస్తాడు, మనం సమకూర్చుకోవాలి. కాబట్టి ప్రపంచానికి ఈ గుడ్ న్యూస్ ఎవరు చెప్తాం, ఎలా చెప్తాం, మనం ఎలా చెప్పాలి, మనమే చెప్పాలి. ప్రపంచమా, ప్రభు వైపు తిరగండి, మీరు నష్టపోయిందంతా తిరిగిస్తాడు, ప్రపంచమా రండి అని మనం సువార్త ప్రకటించడానికి దేవుడు మన సిద్ధపరుస్తున్నాడు. ఓకే, చూడండి,
మరి దేవుడు ఇన్ని విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని ప్రేరేపిస్తాడు సువార్త ప్రకటించమనే కదా ఇదంతా సువార్త ప్రకటించమని ఈ విషయం ప్రపంచానికి తెలియవు కాబట్టి మనకు తెలుసు మనం పాటిస్తూ మనం ప్రకటిస్తాం దేవుడు ఈ మాట మన జీవితాల్లో మరి నెరవేర్చేటట్టుగా రవి గారు ప్రార్థన చేస్తారు రవి గారు రవి గారు మైక్ ఆన్ చేసుకోండి ప్రార్థన చేయండి సార్ అంత తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధ మహోన్నతుడ నాయన మీకు ఆరాధనలు సర్వ సృష్టికర్త నాయన మమ్మల్ని ఎరిగిన తండ్రి మీకు ఆరాధన వందనాలు మా ప్రభువా ఆయా తండ్రి కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా మీ వాక్యము ఎంత శ్రేష్టమైనదో అది మాకు ఎంత ప్రేమగా అయ్యా నాయన అది మేము మలుచుకోవాలా ప్రభువా మాతో మాట్లాడినందుకు వందనాలు స్థుతులు తెలుస్తున్నాను తండ్రి అయా నిజంగానా తండ్రి అంత తీపిగాను అయా మధురంగాను మీ వాక్యాన్ని మాకు బోధించుకున్నారు వందనాలు చెల్లిస్తున్నాను మీ వాక్యం యొక్క శ్రేష్టతను మీ దాసుల ద్వారా మాట్లాడినందుకు మీకు స్థుతులు అర్పిస్తున్నాను ప్రభువా మా ఇదిగా జీవితాలకు కూడా నాయన మీ వాక్యము అంత తీపిగాను దేనికంటే మధురంగా ఉండేటట్టు అయా మీ శాస్త్రముల ద్వారా మీ ఉపదేశముల ద్వారా నా తండ్రి మీ ఆజ్ఞల ద్వారా నాయన మంచి వివేకం మాకు నేర్పించండి మహాప్రభు అయా మరి అటు ఉపయోగమును మేము ఎరిగి నా తండ్రి మీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్టుగా నాయన మాకు నేర్పించండి మహాప్రభు అయా మీ దాసు ద్వారా ఇంకా నాయన అనేక ఇష్టాలు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి ప్రభు నాయన మరి అయా నాయన అయా ఈ మన ఈ దుర్దినాల్లో ప్రభు మీకు ఎట్టి రీతిగా నాయన మేము సమర్పించుకుని బ్రతకాలో మాకు నేర్పించండి ఏ జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చుకోవాలో ప్రభు మాకు నేర్పించమని తండ్రి ప్రాధాన్యపడుతున్నాం ప్రభు అయా తండ్రి నాయన మరి తిండిలేక అయా ప్రభు తిరుగులాడుచు అయా తండ్రి నాయన ఆహారం కొరచు అయా నాయన కాకులు అయితే ఎలాగా అయ్యా ప్రభు వాటి ఆహారం కొరకు ఎలాగ నాయన మీ మీద ఆధారపడుతున్నాయో అయా వాటిని ఆహారం కొరకు ఎలా తిరుగుతూ ఉన్నాయో అయ్యా తండ్రి నాయన మీకు ఎలా మరపెడుచున్నాయో ప్రభు అయ్యా మీ దాసుల ద్వారా మాతో తేటగా మాట్లాడుకున్నాను తండ్రి అయ్యా నిజంగా నాయన తిరిగిగా మరపెట్టి అయ్యా మీరు అయ్యా సమకూర్చే సమయం అయ్యో నాయన మీరు ఇచ్చే దినమున ప్రభు మీరు సమకూర్చుకునే కృపను మాకు అనుగ్రహించండి అటు మంచి వ్యసన జ్ఞానం మాకు నేర్పించండి మహాప్రభు సమృద్ధి కలిగి నాయన మీ మాటలో నిత్యము ధ్యానించుకుంటూ తండ్రి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా సహాయం చేయమని తండ్రి అర్థిస్తున్నాం ప్రభు మా యొక్క ప్రతి అవధేయత అవేకతనం బుద్ధిహీనత బలహీనతలు బట్టి దైవం మన్నించండి మహాప్రభు నాయన ఇప్పుడు వ్యాసారిపోతూ విచారంతో నాయన బాధపడుతున్న మా ప్రాణములకు మా ఆత్మలకు తండ్రి మీరే శక్తి తీర్చుకుంటే ప్రాధాన్యపడుతున్నాం ప్రభు మమ్మల్ని కనికరించడం ఆయన సహాయం చేయండి మహాప్రభు అయా నాయన కరోనా ప్రభు వైరస్ నుంచి మా దేశ ప్రజలకు కాపాడిన తండ్రి మా దేశం ఎడల మీ కటాక్షం ఉంచుకున్న ప్రభు ప్రాధాన్యపడుతున్నాం ప్రభు కేవలం ఒక వైరస్ మూలంగా ప్రభు ఎంతో నాయన సాహసాన్ని పొగట్టుకోవాల్సి వస్తుంది ప్రభు నాయన ఒకరితో ఒకరు కలవకుండా నాయన అనేకులు ఇంకో ప్రభు జాగ్రత్తలు తీసుకుంటూ తండ్రి ఆయా భయంకరమైన ఆరాధన స్థితికి మేము వెళ్ళిపోకుండా ప్రభు మీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి సహవాసంగా ఆత్మతో సత్యంతో మమ్మల్ని ఆరాధించి కృపలో మమ్మల్ని నడిపించమని ప్రభు ఆ మంచి దినములు మాకు దయచేయమని మా ప్రభు మీ దయగల హస్తాలుగా అప్పగించుకుంటున్న స్వామి ఆయా వాక్యం ఇతర మీ దాసుని ఏడితుల ఆత్మతో ఎత్తిపెట్టుకుని ప్రభు మంచి ఆరోగ్య బలంతో మా తండ్రి అయ్యా ప్రభు అయ్యే బలహీనతకు నాయన తావు కాకుండా ప్రభు అందరినీ అంతటా క్షేమపరచమని మా ప్రభు ఈ భద్రత క్షేమాలతో నింపమని మా తండ్రి నా ప్రభువును రక్షకుడు కూడా యేసుక్రీస్తు నామంలోనే స్తుతించి అడుగుతున్నాం మా పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మేడం అపరాధం చేసి వాళ్ళని క్షమించు ప్రకారం అపరాధం క్షమించు మమ్మల్ని శోధనలో తేక కిడిని తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము మనకు మన కుటుంబాలన్నిటికీ సదాకాలంతో సంరక్షించి వద్దిల్ల చేయనుగాక ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక
ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మరి అనాల్బాగ్ల ఫ్యామిలీ తెర వెనకతలో ఉండిపోయారు. అమ్మ కనపడలేదు, మొత్తం ఆరాధన సమయం ఒక్కసారి కూడా కనపడలేదు. అంకుల్ నేనే ఉన్నాను అంకుల్, డాడీ విజయవాడ వెళ్ళారు, ఎవరు లేరు, నేనే ఉన్నాను. కనపడలేని పరిస్థితిలో ఉన్నావా? సరే ఓకే, బాయ్ బాయ్. రేపు సాయంత్రం 4:00 అందరు రండి చర్చికి. ప్రకాష్ గారు బాయ్ బాయ్. పెరుబాబు గారు ప్రైజ్ లో, శాంతి ప్రైజ్ లో, రవి గారు ప్రైజ్ లో అండి. అమ్మా చెప్తాలి, చెప్పమ్మా. ఇందాక మర్చిపోయాను, నాకు 1 వీక్ నుంచి చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది అంకుల్, కూర్చోలేకపోతున్నాను 5 మినిట్స్. సరే ప్రార్థన చేద్దాం. పరిశుద్ర నీకు వందనాలు, శాంతి కోసం ప్రత్యేక ప్రార్థిస్తాను తండ్రి. ఈ నడుము నొప్పి నుంచి విడుదల ఇచ్చే నీ రక్తధారలు ప్రోక్షించు నాయన, నీ రక్త నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచు. అది కాలు మొదలుకుని శిరస్సు వరకు నీ హస్త స్పర్శ అనిపించదండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని సెలవిచ్చావు నాయన. అటువంటి స్వస్థ శక్తిని మీద బిడ్డ మీద పంపించి సంపూర్ణ విడుదల ఇచ్చామని, ఆశ్చర్యకరం స్వస్థత దయచేసి, ఆశ్చర్యకరుడు నాకు ఆశ్చర్య కార్యం చేశానని సాక్ష్యం చెప్పుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయితే వీరబాబు గారు అది స్క్రీనింగ్ థెర్మో స్క్రీనింగ్ అది కొందాం. అది ఏమండి అంటే మంచిదేనండి, ఉండాలి కూడా, ఏమారు గైడ్ లైన్స్ లో అది కూడా ఉండాలి అంటారు అనుకుంటారు సార్. ఉండాలి అయితే అది ఎంత ఎక్కడ ఎక్కడ మీకు అమౌంట్ పంపిస్తాను చెప్పండి నాకు. 3000 నుంచి ఉన్నాయి సార్, 3000 నుంచి 6000 8000 అట్లా ఉన్నాయి. ఏంటో చూడాలి ఫంక్షన్ ఏంటో, అది ఫంక్షన్ తెలియదు. అదే మీరు వెళ్తారా షాప్కి వెళ్తారా లేదా ఆన్లైన్ లో ఆర్డర్ చేద్దామా? ఆన్లైన్ లో ఎందుకంటే ఇక్కడ దాదాపు లో మెడికల్ హోల్ సేల్ వెళ్తాను. నేను మాట్లాడి అక్కడ అలానే చూసాను, అడుగుతాను సార్ ఎంత ఉందో. ప్రకాష్ గారు అది థర్మల్ స్క్రీనింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే ఓకే అయ్యా, టెంపరేచర్ అర్థమైంది కావాలయ్యా. అది ప్రభుపాల సంగతి ఏంటండి, ప్రభుపాల ఎలా చేద్దాం? అమ్మా అన్ని విషయాలు రిహార్సల్ చేద్దాం రేపు. రేపే ఓకేనా? అవునండి ఓకే. అది అవునండి ప్రకాష్ గారు చెప్పండి. ఎలా అండి, లీవ్ అయిపోండి, పర్లేదు అయిపోండి, లీవ్ అయిపోండి పర్లేదు. అదే వీరబాబు గారితో ఊరికి మాట్లాడతాను. అయితే మీరు షాప్కి వెళ్ళి చెప్పండి వీరబాబు గారు. అలాగే సార్, నేను అడుగుతాను సార, అడిగి అక్కడ ఎంత ఉందో చూస్తాను. నిన్న కూడా ఆయన 3500 ఏదో చెప్పారు సార్, మర్చిపోయాను నిన్న కదండి. అవునండి, నా దగ్గరే ఉన్నాయండి, 3000 5000 3-4 మోడల్స్ చూపించాడు. అయితే నేను మీకు వాట్సాప్ చేస్తాను అన్నారు కానీ నేను చేయలేదు, నేను కూడా మర్చిపోయాను. వెళ్తాను సార్ గాజోక్లోనే మెడికల్ షాప్ దగ్గర వెళ్తే మనకు తెలుస్తుంది. మీకు ఆ 2100 వచ్చింది కదండి? అదే ఓకే ఓకే, మర్చిపోయాను. అయితే ఇంకా మనకు ఓన్లీ పెండింగ్ ఏంటంటే లోవర్ శానిటైజేషన్ చేయటం ఏంటి, దానికి ఏంటి వాడాలి అనేది చూడాలి. ఇప్పుడు రేపు ఉదయాన మేము కెమికల్ షాప్కి వెళ్తామండి. సరేనండి, వెళ్ళి అదంతా తీసుకొస్తాం. అదే సార్, దానికి ఏదైనా కొంచెం బల్క్ పెద్ద సైజ్ స్ప్రేయర్ సిస్టమ్ అలాంటిది ఏదైనా ఉంటుందా అడుగుతాను అడుగుతాను. అలాగే కొంచెం కష్టమే, అయినా జాగ్రత్తగా చెయ్యాలి సార్. అవునండి అవును, ఏదంటే మనం కొంచెం డెడికేట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది, తర్వాత ఇంకెవరైనా మనం అవును ఎంతమంది డెడికేట్ చేసుకుంటారో ఏంటో అయ్యో.
అవునండి అలా చెప్తున్నాను. ఓకే సార్, అయితే